నీ పద సేవలు నీ పాద పూజలు నీ పద సేవలు నీ పాద పూజలు పరవశముందగా వచ్చాము స్వామి పరవశముందగా వచ్చాము స్వామి ప్రియమారగా కొనియాడగా ప్రియమారగా కొనియాడగా అరుదించినామయ్య ఆత్మదేవా అరుదించినామయ్య ఆత్మదేవా నీ పద సేవలు నీ పాద పూజలు నీ పద సేవలు నీ పాద పూజలు అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా మది పులకించే మలయ మారుతమే వింజామరులు వేయగా విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి నీ పూజలు చేయగా వచ్చాము స్వామి This Mass is offered for the soul of Kamal, Thanksgiving Mass to the Sacred Heart of Jesus, offered by Paul, Matthew and family members, for the souls in purgatory offered by Joseph and family members. Good evening, mighty brothers and sisters. ఈ రోజు ముఖ్యంగా ఈ తెలుగు పూజ తర్వాత ఈ ప్రీచింగ్ ముఖ్యంగా ఈ తపస్కాలంలో ఒక రోజున తెలుగు మాట్లాడే వాళ్ళ కోసం ముఖ్యంగా పెట్టాం కాబట్టి ఫాదర్ బెంజమిన్ గారు ప్యారిష్ ప్రీస్ట్ గడ్డియానారం మలక్పేట్ దగ్గర ఉంటుంది ఆ విచారణ ప్యారిష్ ప్రీస్ట్ కాబట్టి ఇక్కడికి ఈ పూజ కొనియాడి మనకు కూడా ఆ దేవుని యొక్క వాక్కు అందిస్తారు చాలా థ్యాంక్స్ ఫాదర్ మీరు ఈ పూజకు ఒప్పుకున్నట్టుకు మరి వాక్యం ఇవ్వటానికి మీరు ఒప్పుకున్నట్టు థ్యాంక్ యూ వెరీ మచ్ నీ వాగ్దానం ప్రకారము నన్ను పడిపోనికుండా కాపాడము నేను చెడ్డకు లొంగిపోనుకుంటున్నట్లు చేయము అందరం చేతులు జోడించి ప్రార్థించుకుందాం పితపుత్ర పవిత్రాత్మనామమున మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమా పవిత్రాత్మ సహవాసము మీ అందరితోను ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా ఈరోజు మనం ధ్యానించుకునే అంశం పాపం అనగానేమి ఏ విధంగా చేస్తున్నాం దాని నుండి ఎలా బయటపడాలి గుర్తుపెట్టుకోండి పాపం అంటే ఏంటి దాన్ని ఏ విధంగా చేస్తున్నాం ఎన్ని రకాలుగా చేస్తున్నాం దాని నుండి మనం ఎలా బయటపడాలి ఈ తపస్కాలంలో ఇది మన ధ్యానాంశం ధ్యానించడానికి ముందుగా మనం చేసినటువంటి ప్రతి తప్పిదము నుండి ప్రతి పాపము నుండి మనలందరినీ కూడా మన్నించమని ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో పాల్గొను అర్హతను యోగ్యతను ప్రసాదించమని ప్రార్థించుకుందాం నేను పాపిని ఘోర పాపినయ పరిశుద్ధుడగు దేవా కేవలము నీకే విరోధముగా నీ పాప
పాపము చేసితిని నీ పాపము చేసితిని దోషములన్నీయు నీ మదిలో కనబడెను నన్ను నీ దరి చేర్చుమో దేవా పరిశుద్ధుడగు దేవా కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసితిని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. ప్రేమకు కరుణకు నిలయమునైన మా సర్వేశ్వరా, ఈత పక్కాలపు నియమ పాఠశాలలో శిక్షణను పొందుచు మీ దివ్యవాక్కు ద్వారా పోషింపబడుచు ఆధ్యాత్మికముగా బలపడుచున్నాము. తద్వారా మేము పవిత్రమైన నిగ్రహమును పాటించుచు మీకు పూర్తిగా విధేయులమై జీవింతుముగాక. మేము నిరంతరము ప్రార్థనలో నిమగ్నమగుచు సదా నీతో ఐక్యమై ఉందుముగాక. ఇక్కడ చేరిన ఈ దీన బిడ్డలను దయతో ఆలకించి ఆశీర్వదింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. నేను ఆజ్ఞాపించిన చట్టములను పాటింతురేని మీ కొసగిన గడ్డను స్వాధీనము చేసుకొందురు. మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండము 4:1-5 నుంచి 9 వరకు. మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లు పలికెను, ఇశ్రాయేలీయులారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీ కొసగిన నేలను స్వాధీనం చేసుకొందురు. ప్రభువైన దేవుడు నన్ను ఆజ్ఞాపించినట్లే నేను మీకు అతని విధులను చట్టములను బోధించి తిని. మీరు ఆక్రమించుకొని స్వాధీనం చేసుకొనబోవు నేల మీద ఈ ఆజ్ఞలన్నిటినీ పాటింపుడు. మీరు ఈ విధులన్నిటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము జ్ఞానము అబ్బినది కదా అని విస్తుపోవుదురు. అవును, మరి మన దేవుడు
పిలువగానే పలుకును. ఏ జాతి జనులకైనా ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె చేరువలనున్నాడా? ఏ జాతికైనా ఎంత గొప్ప జాతికైనా నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? కానీ జాగ్రత్త, ఆనాడు మీరు కన్నులారా గాంచిన అంశముల మరవకుడు జీవితాంతము వానిని జ్ఞప్తి ఉంచుకొనుడు. వానిని మీ కుమారులకును మనుములకును కూడా తెలియచేయుడు. ఇది ప్రభువాక్కు. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. నన్ను కరుణించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా. నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా. అవి వర్ణించలేను నా యేసయ్యా, అవి వివరింపలేను నా యేసయ్యా, అవి వర్ణించలేను నా యేసయ్యా, అవి వివరింపలేను నా యేసయ్యా. నా ఎడల నీకున్న వాంఛలన్నీయు కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనములు 17 నుండి 20 వరకు. ప్రభువు మీతో వందురుగాక, మీ ఆత్మతోను వందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితనని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమునర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక. అంతా నెరవేరునని నొక్కి ఒక్కానించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించునో వాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును.
వాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. ఇది క్రీస్తు ప్రభుని శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సుశేష పఠనము ధ్యానము వలన మన పాపములు క్షమింపబడినగాక. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం. యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సోదరులారా, ఈరోజు మనం ధ్యానించుకునే అంశం పరిచయ వాక్యాల్లో చెప్పాను. మూడు ప్రశ్నలు, మూడు సమాధానాలు. మొదటి ప్రశ్న, పాపము అనగానేమి? రెండవ ప్రశ్న, దాన్ని ఏ విధంగా మనం చేస్తున్నాం? మూడో ప్రశ్న, దాని నుండి ఎలా బయటపడి మార్గం ఎన్నుకోవాలి? ఇవన్నీ కూడా బైబిల్లో ఆధారంగా మాత్రమే మనం చూద్దాం. కొంతమంది వ్యక్తుల జీవితాల్లో పాపం చేసినప్పుడు ఎలా ఉన్నారు, మనిషిగా మారిన తర్వాత మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా ఎవరోని దీవించాడు దేవుడు. ధ్యానించుకోవడానికి ముందుగా చిన్న పాట పాడుకుందాం. నన్నెంతగా ప్రేమించితివో పాడొచ్చండి. ఇది ఎవరైనా రాకపోతే నా తర్వాత రిపీట్ చేసినా పర్లేదు, నాతో కలిసి పాడినా పర్లేదు, తప్పు పాడుకుంటే సరిపోతుంది. నేను మీకంటే మంచి సింగర్ నేను కాదు, దేవుడిచ్చింది. నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించి తినో, నన్నెంతగా నీ వెరిగితివో, నిన్నంతగా నీ మరచి తినో. గలనా నీ చెప్పగలనా, దాయన నీ దాయగలన, అయ్యా నా యేసయ్య, నాదం తాళం రాగం ఎదలో నీది ఈ ప్రేమస్వరం. అయ్యా నా యేసయ్య, అది కొద్దిగా మారుస్తాను, అదొకటి చూసుకోండి. నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధానాన్ని మాకు ఇచ్చున్నావు. ఈ తపస్కాలంలో 40 దినములు ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మ క్రియల ద్వారా మమ్ము జీవించప చేయిస్తున్నందుకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. మేము ఈరోజు ధ్యానించుకునే అంశాన్ని మీ ఆత్మీయ ప్రేరణ ద్వారా ఎన్ని విషయాలు మాకు బోధిస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా ధ్యానించడానికి శక్తిని, బలమును బిడ్డలందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీ వెరిగితివో, నిన్నంతగా నీ మరచితినో. గలనా నీ చెప్పగలనా, దాయనా నీ దాయగలనా, గలనా నీ చెప్పగలనా, దాయనా నీ దాయగలనా. అయ్యా నా యేసయ్యా,
నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో ఏరీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏరీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏరీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏరీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో గలనా నే చెప్పగలనా దాయనానే దాయగలనా గలనానే చెప్పగలనా దాయనానే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో ప్రైజ్ ది లార్డ్ 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 క్రీస్తు నాదుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సోదరులారా తెలుగు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరికీ తెలుగు వచ్చు కదా అందుకే మన తెలుగు సమాజం తక్కువ మంది ఉంటాం ఇంగ్లీష్ పూజంటే మొత్తం నిండిపోతారు అంటే వాళ్ళకు తెలుగు రాదనే ముఖ్యంగా ఈ కరోనా సమయంలో చాలామందికి భక్తి అనేది పోయింది ఉన్న భక్తి మొత్తం దేవుడు తీసేశాడు దేవుడు తీసుకెళ్ళాడు అన్నటువంటి భావన చాలామందిలో ఉంది ప్రేబిడ్డలారా దేవుడు ఎప్పుడు ఏది తీసుకుని వెళ్ళాడు మన ఇచ్చే దేవుడు తప్ప తీసుకుని వెళ్ళే దేవుడు మాత్రం కాదు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఇప్పుడు పాపమనగానేమి పాపము అనగానేమి పాపం అంటే ఏంటండి మీకేం అర్థమైంది నాకు ఒక చెడు గుణం ఉంది ప్రశ్న వేయకుండా సమాధానం ఉండదు ఒక పరీక్ష రాయాలంటే ఏముండాలి అక్కడ ప్రశ్న ఉండాలి ప్రశ్న ఉంటేనే సమాధానం ఉండదు ఖాళీ పేపర్ ఇస్తే మీకేం అర్థం అవుద్ది ఏముండదు అలాగే నేను ప్రశ్నిస్తాను మీకు తోచిన జవాబు ఇవ్వండి ఒకవేళ మీరు చెప్పలేని పక్షంలో ఉంటే మనం చెప్పుకుందాం ఐ ఆల్వేస్ ఫాలో ద మెథడ్ ఆఫ్ సోక్రటిస్ సోక్రటిస్కి ఒక గుణం ఉండేది తన దగ్గరికి వచ్చినటువంటి తన శిష్యులందరినీ ప్రశ్న వేసి ఆలోచింపచేసేవాడు ఎప్పుడైతే మనం ప్రశ్నలు వేస్తామో మనం అందరం ఏం చేయాలి ఆలోచన అంటే మెదడుకు పదును పెట్టాలి ఎప్పుడైతే ఈ మెదడుకు పదును పెట్టమో ఏమీ అర్థం కాదు దేవుని వాక్కును ఉన్నది ఉన్నట్టుగా చదువుకుంటే ఏమీ అర్థం కాదు
దాని లోతులోకి వెళ్ళినప్పుడు దేవుడు నా ద్వారా మీ ద్వారా ఏమి తెలియచేస్తున్నారు? మీకు మాకు సంధానకర్త ఆత్మ, దేవుని ఆత్మ లేకుండా మనం ఏమి చేయజాలము? ఏమి ప్రవచించలేము, ఏమి బోధించలేము. ఆత్మనే మనకు బోధింపజేస్తుంది. కాబట్టి ఈరోజు పాపం అనగానేమి? ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్, తెలుగు వస్తే తెలుగు, తమిళ వస్తే తమిళ్, మలయాళం వస్తే మలయాళం, కొంకణి వస్తే కొంకణి. ఏ భాషలో చెప్పండి, గట్టిగా చెప్పబడదామా? దేవుని ఆజ్ఞకు ఎప్పుడైతే మనం విరుద్ధంగా తప్పిదం చేస్తామో అది తప్పకుండా పాపం అవుతుంది. ఇదందరికీ తెలుసు, జగమిరిగిన సత్యం. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవునికి విరుద్ధమైంది. చిన్న ఉదాహరణ, ఈరోజు మొదటి పాఠంలో మోషే ద్వారా ప్రభు మనకు కొన్ని విషయాలు చెప్తున్నారు. మోషే, నా మాటకు చెప్పము ఇస్రాయేల్ ప్రజలందరూ. ఇస్రాయేల్ ప్రజలందరూ దాదాపు సుమారుగా ఎంతమంది ఈజిప్తు దేశాన్ని దాటారు? ఎంతమంది ఈజిప్తు దేశాన్ని దాటి ఉండొచ్చు? బైబుల్ చదివిన వాళ్ళు బాగా చెప్తారు. బైబుల్ చదువుతారండి? దీనికంటే ముందుగా కొన్ని విషయాలు చెప్తాను. ఈ తపస్కాలంలో 40 దినాలు ఉన్నాయి. 40 దినాల్లో ఏం చేయాలి? ముందు మన తలపైన గురువుగారు విభూదిని రాస్తారు. రాస్తూ సువిశేషమును విశ్వసింపము లేదా నమ్ముము అని ఒక మాట చెప్తారు. ఆ మాట ఎందుకు చెప్తారంటే, ఈరోజు నువ్వు ధరిస్తున్నటువంటి ఈ సిలువ నిన్ను ఆ మార్గానికి చేర్చాలి. ఆ సిలువ మార్గంలో ప్రయాణం చేస్తూ దైవ సన్నిధికి వెళ్ళాలి. దాన్ని ఇంగ్లీష్లో యాష్ అంటాం కదా. ఏ స్టాండ్స్ ఫర్ అక్సెప్టింగ్ ద విల్ ఆఫ్ ద లార్డ్. దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి మనల్ని మనం అంగీకార యోగ్యులంగా తయారు చేసుకోవాలి. ఏ స్టాండ్స్ ఫర్ సరౌండింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎవ్రీథింగ్ దైవ సమక్షంలో అన్నీ కూడా దేవునికి మనం సమర్పించుకోవాలి. ఏ ఒక్కటి వదలకూడదు. హెచ్ స్టాండ్స్ ఫర్ హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ద లార్డ్ అండ్ బిఫోర్ యువర్ నీబర్. దైవ సమక్షంలో మరియు నీతోటి సహోదరి సహోదరుల సమక్షంలో ఏం చేయాలంట? హంబులంటే తగ్గించుకోవాలి, వినయంగా ఉండాలి. ఈ మూడు లేకపోతే రాసినటువంటి విభూదికి అర్థం లేదు. అదేవిధంగా ఈ తపస్కాలను ఇంగ్లీష్లో ఏమంటాం? తపస్కాలను ఏమంటాం అండి? లెంట్, సీజన్ ఆఫ్ లెంట్ అంటాం కదా. ఎల్ఈఎన్టీ అంటే లీవ్ ఎవ్రీ నెగటివ్ థాట్. దేవునికి చెప్పకూడదామా? గట్టిగా చెప్పకూడదా? లీవ్ ఎవ్రీ నెగటివ్ థాట్. నీకు వచ్చే ప్రతి చెడు ఆలోచనని ఏం చేయాలి? తీసివేయాలి. ఓ 10 కిలోమీటర్ దూరంలో పెట్టాలి లేదా గేటు బయట పెట్టాలి. ఆలయానికి వచ్చారంటే దైవిక సమక్షంలో ఉన్నాం కాబట్టి దేవుడు మనం తప్ప వేరే వారికి చోటే లేదు. ఉందా అండి? కానీ ఇంకొకరికి ఉంటుందండి, ఇంకొకరికి ఉంటుంది. ఎవరికి? మన ప్రియమైన నేస్తం, మన ఆత్మీయ నేస్తం. ఏంటిది అది? ఎవరది? సాతాన్. పిలిచినా వస్తాడు, పిలవకపోయినా వస్తాడు. అది మన చివరి వరకు ఉండే మంచి బంధువు. ఒకవైపు స్నేహితుడు అనుకోవచ్చు, ఒకవైపు బంధువు అనుకోవచ్చు. కొంతమందికి లవర్, ప్రేమికుడు, ప్రేమికురాలు. సాతాన్ అనేది కొంతమందికి ప్రేమికుడు, ప్రేమికురాలు. మగవాళ్ళకైతే ప్రేమికురాలు, ఆడవాళ్ళకైతే ప్రేమికుడు. ఎందుకు? ఈ లోక ఆశయంలో మనం తిరగాడుతున్నాం కాబట్టి అది ఎప్పుడు మన పక్కనే ఉంటుంది, శోధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ 40 దినాలు కాబట్టి ఈ 40 దినాలు లీవ్ ఎవ్రీ నెగటివ్ థాట్ దట్ కమ్స్ టు యువర్ మైండ్, అది జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా బైబిల్, రీడ్ ద బైబిల్,
ఎవ్రీ డే స్పెండ్ యువర్ టైమ్ రీడింగ్ ద బైబుల్. ప్రతిరోజు ప్రతి దినం మీకు సమయానుకూలంగా మీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు బైబుల్ చదవాలని చాలామంది గురువులు నాకంటే మంచి మంచి ప్రసంగికులు ఇక్కడ వచ్చి చెప్పుంటారు, మీ ఫాదర్ గారే చెప్పుంటారు. ఎంతమంది చదువుతున్నారు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అవుట్ ఆఫ్ 100 10 మంది ఉంటాం. ఎందుకు చెప్పండి? ఈరోజు ఇదే ప్రశ్న మోషే ద్వారా మనల్ని అడుగుతున్నాడు. నీ వారందరికీ చెప్పము, విషయంలో ఉన్న బిడ్డలందరికీ చెప్పము, ఏది ఆ మాట? దేవుని ఆజ్ఞలను, కట్టడలను, వీధులను తూచా తప్పకుండా ఆచరించమని చెప్పము. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం మొదటి భాగంలో ఏముంటుందంటే, వారు ఇంటనున్నను, బయట ఉన్నను, నిద్రించినను, లేచి ఉన్నను, అంటే విశ్రాంతి తీసుకున్నా, అవిశ్రాంతంగా ఉన్నా, కూర్చున్నా, లేచినా, పడుకున్నా ఏం చెప్పాలి? తూచా తప్పకుండా, తప్పనిసరిగా నా విధులను, నా కట్టడలను వారికి ఆచరింప బోధింపమని ఎవరితో చెప్పాలి? ఇస్రాయేల్ ప్రజలందరితో చెప్పాలి. నేను ఇందాక ఒక ప్రశ్న వేశాను, ఇస్రాయేల్ ప్రజలు ఎంతమంది ఈ ఈజిప్తు దేశాన్ని, ఐగుప్తు దేశాన్ని దాటిపోయారు? బైబిల్ ఉంటుంది, ఏముంటుందండి, 600,000 మంది పురుషులకు పైగా, దానిలో ఆడవాళ్ళు ఎడిపోయారు, ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, గర్భిణీ స్త్రీలు ఎడవెళ్ళారు, కుంటి గుడ్డి మోగా చెవిటి అందరూ వాళ్ళు ఎడెళ్ళిపోయారు, చిన్నపిల్లలు ఎడిగిపోయారు, పుట్టిన వాళ్ళు ఎడి వెళ్ళిపోయారు, 20 సంవత్సరాలు కింద ఉన్న వాళ్ళని లెక్క పెట్టారో లేదో అది తెలియదు. వీరితో పాటు అశేష జనములు ఇతర శాఖలకు, సంఘాలకు చెందినవారు. అంటే ఇప్పుడు మన ఇండియన్ ట్రెడిషన్ తీసుకుంటే దేవుని చే పిలువబడిన క్రైస్తవులు మాత్రమే కాకుండా ముస్లింలు ఉండొచ్చు, హిందువులు ఉండొచ్చు అన్నట్టుగా ఉంది. అది బుద్ధులు ఉండొచ్చు, జైనులు ఉండొచ్చు, జొరాస్ట్రియన్లు ఉండొచ్చు. అలాగే కేవలము దేవుడు మనకు మాత్రమే ఆ ఏర్పాటును చేయలేదు, మనతో ఎవరు వస్తే ఆ రక్షణ సాధనలో అందరూ పాలు పంచుకోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వీరిని సుమారుగా అంచనా వేస్తే, లెట్ అస్ టేక్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద బైబుల్, పురుషులు మాత్రమే 600,000 మంది పైగా ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదా? ముదుసలి ప్రాయంలో ఉన్నవాళ్ళు లేరా? ఒక అనుకుందాం 300,000 మంది పెళ్లి చేసుకున్నారు అనుకుందాం, 300,000 మంది, 300,000 వదిలేద్దాం, ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 6 + 3 9,00,000 మంది. ఒక్కొక్క కుటుంబంలో ఇజ్రాయెల్ సంతానం ఎంతమంది ఉండేవాళ్ళని? మినిమం 5-6 పైనే ఉండేవారు తప్ప ఏ ఇంట్లో ఒకరిద్దరు లేరు. అంటే ఇంటికి 4 వేసుకుందాం, ఎంతమంది అవుతారు? 3 × 4 = 12 లాక్స్ వాళ్ళే ఉన్నారు. 12 లాక్స్ ప్లస్ ఇది 9 లాక్స్. ఎంతమంది అయ్యారు? ఎంతమంది అయ్యారు? చూసారా? 20 లాక్స్ అండ్ మోర్ దాన్ దాట్. 20 లక్షలు కాదండి, దాదాపు 30 లక్షల మంది ఉండొచ్చు, 40 లక్షల మంది ఉండొచ్చు. ఎవరు నిన్ను వెంబడించినా కూడా అందరికీ ఒకటే బోధన. బోధన ఏంటి? నేను ఈరోజు విధించినటువంటి ఈ ఆజ్ఞలను, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు. గత ఆదివారం మొదటి పట్టణం అదే, గుర్తుకుందా ఎవరికైనా? 10 ఆజ్ఞల గురించి వివరణ ఉంటుంది, లెవియా కాండం 20:1-17 మరియు ద్వితీయ ఉపదేశ కాండం 5వ అధ్యాయంలో మొదటి 22 వచనాలు ఉంటాయి. రెండు చోట్ల ఈ విధులను ఆయన ఇస్తున్నాడు. ఈరోజు చెప్పేది అదే. ద్వితీయోపదేశ కాండము అనగా, ద్వితీయ అంటే దువోస్ అంటారు, దువో అంటే రెండు, అది గ్రీక్ పదం అనుకుంటాను, దువోస్ అంటే రెండు. 2వ ఉపదేశం, మొదటి ఉపదేశం ఎప్పుడంటే, ఎప్పుడైతే ఆయన సీనాయి కొండపైకి ఎక్కి 40 రాత్రులు 40 పగళ్ళు తపస్సు చేసి దేవుని 10 ఆజ్ఞలు తీసుకుని వస్తారో దాని అప్పుడు మొదటి ఉపదేశం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే, కానాను భూమి చేరడానికి ముందుగా మరొకసారి వీరికి విశదీకరించు, తెలియపరచు, లెట్ దెమ్ నో ఎవ్రీ లా దట్ ఐ కమాండ్ దెమ్, నేను ఇచ్చే ప్రతి ఆజ్ఞను వారు తూచా తప్పకుండా ఆచరించాలి అన్నారు. ఈ ఆజ్ఞలకి ఎప్పుడైతే బద్దులము కామో, ఎప్పుడైతే దాన్ని మీరుతామో,
ఎప్పుడైతే దాన్ని పట్టించుకోమో మరుక్షణమే అదేమవుతుంది పాపంగా పరిగణింపబడుతుంది. ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్. పాపాన్ని ఎన్ని విధాలుగా చేస్తాం? రెండో ప్రశ్న, పాపాన్ని ఎన్ని విధాలుగా చేస్తాం? బేసిక్, అసలు పాపానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ కమిటింగ్ సిన్? మొట్టమొదటిది ఏంటి? దేని ద్వారా మనం పాపం చేస్తాం? గట్టిగా చెప్పండి. దురాశ. దురాశ దుఃఖమునకు చేటు లేదా మూలము. తర్వాత ఎవరు చెప్పారు? కరెక్ట్. క్లాప్స్ కొడదాం. ఎవరిని చెప్తే క్లాప్స్ కొట్టమని మాత్రం అసలు కొట్టరే. మన తెలుగు వాళ్ళకి చాలా తెలివి ఎక్కువ కదా. గట్టి కొడదాం. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదట ఆలోచన ద్వారా వస్తుంది. వి హావ్ గాట్ ఫైవ్ సెన్సెస్, ఐదు పంచేంద్రియాలు ఉన్నాయని తెలుసు కదా అందరికీ. దాంట్లో మహారోత బుద్ధి గలదేందో తెలుసా? ఏంటండి? ఆలోచన. ఆలోచన ద్వారా ఎంతోమంది పాపంలో పడిపోతున్నాం. ఈ 40 దినాలు కూడా దేవుడు ఏం చెప్పారండి? ముందు ప్రార్థన చెయ్యి, తర్వాత ఉపవాసం ఉండు, తర్వాత నీకు అనుకూలంగా దాన ధర్మక్రియలు చెయ్యి. ఈ 3 చేద్దామని గట్టిగా నిర్ణయించుకున్నాం. విభూతి బుధవారం రోజున, యాష్ వెనస్డే కదా, ఆ రోజున ఆకలికి ఒక్కరు కూడా ఇవ్వలేదా? ఆకలి అనిపించలేదా? ఎంత గట్టిగా నిర్ణయం తీసుకుంటామో అంతకంటే ఎక్కువ బలంగా ఆకలిస్తుంది. అవునా కదా? సాతాను చెప్తుంది, ఏహే టైం అవుతుంది తిను, ఏ పట్టించుకోవద్దు, మీ ఫాదర్ అట్నే చెప్తారు పిచ్చోళ్ళు, తల్లిని తెలుసబ్బా పిచ్చిది అలా చెప్తుంది, మీరు పట్టించుకోవద్దు అని సాతాను చెప్తుంది. అప్పుడు మనం ఏమనాలి? నీలో ఉన్నటువంటి శక్తికి ఒక పరీక్ష, అగ్ని పరీక్ష. మీలో ఎంత శక్తి ఉందని తెలుసా అండి? నాకు శక్తి ఉంది అన్నవాళ్ళు గట్టిగా చెప్పకూడదాం. నాలో శక్తి ఉంది. మీలో ఎంత శక్తి ఉందో, బైబిల్ ఉందండి మీ దగ్గర, నేను చెప్తాను. యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 4వ వచనం, దాంట్లో 2 భాగాలు ఉంటాయి. అసత్య ప్రవక్తలను ఓడించారని ఒకటి ఉంటుంది. 2వది ఏముందంటే, మీలో ఉన్న ఆత్మ లౌకికులకు వారిలో ఉండే ఆత్మ కన్నా మహాశక్తివంతమైనది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనకి ఇవ్వబడినటువంటి ఆత్మ ఎవరిదండి? దేవునిదనా కాదా? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం, Genesis 2:7, అప్పుడు దేవుడైన యావే నేల మంటిని కొంత తీసుకొని ఆ మంటి నుండి మానవ రూపమును తయారు చేసి అతని ముక్కు రంధ్రముల ద్వారా తన ప్రాణవాయువును ఊదినప్పుడు అప్పుడు ఆ మానవుడు జీవము గలవాడాయను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం పీల్చే ఆక్సిజన్ అంటాం కదా. ఇప్పుడు గ్యాసెస్లో చాలా టైప్స్ ఉంటాయి. నేను ఆ స్టూడెంట్ని కాదు కాబట్టి నాకు ఎక్కువ తెలియదు, నేను చదువుకునే చెప్తున్నాను. చాలా టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి ఎవరు తెలియదు. కానీ ఇది ఆక్సిజన్ అనేది జీవము గల దేవుడు సృష్టించినది. ఆ జీవం మన నుండి దూరం అయితే ఏమవుతాం? నిర్జీవులుగా మారుతాం, మరణిస్తాం. అందుకనే నేను ప్రతిరోజు నేను అనుకునేది ఒకటే, దేవుడు నాకు తన ఆత్మనిచ్చారు కాబట్టి నేను పీల్చే గాలేంటి? ఆత్మ. దేవుని ఆత్మ వాయు రూపంలో ఉండడం, దేవుని ఆత్మ ఎయిర్ అంటాం కదా, ఆక్సిజన్గా మారడం. ఒక్కసారి ఈ ఆక్సిజను పీల్చేసడం మానేద్దాం, ఏమవుద్ది? దేవుడు కనపడతాడు. దేవుడు ఎక్కడున్నాడో కనపడతాడు. దీని అర్థం ఏంటంటే, మనం పీల్చే గాలిలో దేవుడు ఉన్నాడు కాబట్టి మట్టి మనుషులమైనటువంటి మనకు తన ఆత్మను ప్రసాదించి తన రూపాన్ని మనకిచ్చారు. ప్రతి మనిషిని తన రూపములో తన పోలికలో, Genesis 2:26, Adikarandam 1:26. ఇప్పుడు మానవ జాతిని కలిగింతము అతడు
మమ్ము పోలి మా వలె అని బైబిల్లో చక్కగా ఉంటుంది. నన్ను పోలి నా వలె అని లేదు, నన్ను పోలి నా వలె అని బైబిల్లో ఉండదు. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. లెట్ అస్ మేక్ మ్యాన్ క్రియేట్ ఎ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్. వ్యక్తిని, ఒక వ్యక్తిని మన రూపంలో మన పోలికలో. మన అంటే ఎవరు? ఆదికాండం మొదటి అధ్యాయంలో మొదటి మూడు వచనాలు చూస్తే మీకు మూడు విషయాలు అర్థమవుతుంది. అప్పుడు దేవుడైన యావే అని మొదటి పదంగా ఉంటుంది. రెండవ వచనంలో దేవుని ఆత్మ నీటిపై గుండ్రమ్మగా తిరగయాడుచుండెను. రెండవ వ్యక్తి ఆత్మ ఉన్నారు. అప్పుడు దేవుడైన యావే మూడవ వచనంలో వెలుగు కలుగునుగాక అని చెబుతున్నారు, ఒక మాట చెప్తున్నారు. ఈ వెలుగు ఎవరు? ఈ మాట ఎవరు? మనకు తెలుసు కదా వెలుగెవరు. వెలుగెవరు? వెలుగెవరు? లోకమునకు వెలుగును నేనే. ఎవరన్నారు అన్నమాట? ఏ అనలేదు. ఫాదర్ అన్నారు, సిస్టర్ అన్నారు. నో, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత వెలుగు ఎవరో కాదురా పిచ్చోళ్ళారా, నేను ఈ లోకానికి వెలుగును అని యోహాను సువార్త 8:12 చెప్తున్నారు. అదే వచనాన్ని యోహాను సువార్త 9:5 ఉంటుంది. ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి ఏ విధంగా అవతరించాడు? వెలుగుగా అవతరించాడు. దానికంటే ముందు ఏ రూపంలో ఉన్నాడు? వెలుగు కంటే ముందు రూపం ఏంటి? యేసు ప్రభు రూపం వాక్. యోహాను సువార్త 1:1 ఆదిలో వాక్ ఉండెను, ఆ వాక్ దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్ దేవుడై ఉండెను. 14 ఆ వాక్ మనుజుడై మన మధ్యన నివసించెను, ఆ వాక్కులో మీరు సంగమం, ఆ వాక్కులో నేను సంగమం, ఆ వాక్కులో మీరు నేను మనమంతా సంగమం. అంటే ఏంటిదండి సంగమం అంటే? ఏకంగా అవడం. చూడండి దేవుడు ఎంత అదృష్టభాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన రూపులో ఆయన పోలికలో కలగజేసిన తర్వాత తన ఆత్మను మనకు ప్రసాదించారు. జ్ఞానస్నానం ద్వారా ప్రభు ఒక మాట చెప్తున్నారు, లోకమునకు నేను మాత్రమే వెలుగు కాదు, మీరు కూడా లోకమునకు వెలుగై ఉండండి. మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉండు. ఎలా స్వీకరిస్తున్నావు వెలుగును? ఎప్పుడైతే ఒక బిడ్డను తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు జ్ఞానస్నానం ఇవ్వడానికి తీసుకుని వస్తారో, ప్రతి గురువు ఒక కొవ్వొత్తుని వెలిగించి ఆ తల్లిదండ్రుల చేతిలో పెడుతూ క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు, రిసీవ్ ద లైట్. ఆ మరుక్షణమే క్రీస్తు ప్రభుని వెలుగు మనలో ప్రవహిస్తుంది, ప్రవేశిస్తుంది. అందుకోసమే మనమందరం కూడా వెలుగు బిడ్డలుగా మార్చబడతాం. పునీత పౌలు అంటారు, మనమందరము చీకటికి సంబంధించిన బిడ్డలము అసలే కాదు, వెలుగు పుత్రులము, వెలుగుకు సంబంధించిన వాళ్ళము. వెలుగుకు సంబంధించిన బిడ్డలు ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. దేని ద్వారా? మొదటిది ఆలోచన ద్వారా, పాపం చేస్తున్నాం. రెండవది పాపానికి కారణమైన రెండవది చెప్పండి. పర్వాలేదు, క్రియల ద్వారా. దానికంటే ముందు ఎవరు చెప్పారు? కంటి చూపండి. ఆలోచించడమే కాదు, ఆలోచన ఏం చేస్తుంది? ఎంగా చూడు ఏదైనా చూడు. ఈ రోజులలో చాలామంది ఒక దుష్టబుద్ధి అలవాటైంది. అది ఎవరైనా సరే, అది ముదుసలి ప్రాయంలో ఉన్నవాళ్ళ, కుర్రవాళ్ళ, నడి వయసులో ఉన్నవాళ్ళ, వాళ్ళకి సంబంధం, వయసుతో సంబంధం లేదు. పోర్నోగ్రఫీ కదా,
ఆ పోర్నోగ్రఫీ మీద అందరికీ కాన్సన్ట్రేషన్. ఎంత కాన్సన్ట్రేషన్ అంటే మామూలుగా ఉండదు అది. మరి దాంట్లో ఏం ఆనందమో ఎవడు తెలీదు. సాతాను మనల్ని ఎన్ని విధాలుగా వాడుకుంటుందో అన్ని విధాలుగా వాడుకుంటుంది. కాబట్టి నేత్రాశ మహా చెడ్డది. ఒక వ్యక్తి అంటాడు, కళ్ళు చూసే చోటికి డాష్. పెద్దవాళ్ళు ఇవన్నీ పెద్దవాళ్ళ ద్వారా నేర్చుకున్నాను, బైబిల్ ఏం లేదు అది. కళ్ళు చూసే చోటికి మనసు వెళ్ళకూడదు. కళ్ళు ఎక్కడైతే దృష్టిని పెడుతున్నాయో అక్కడికి నీ మనసును లగ్నం చేయబాకు. నీ మనసును లగ్నం చేస్తే ఏమవుద్ది? మనసు వెళ్ళే చోటికి మనిషి వెళ్ళకూడదు. గట్టిగా చెప్పలేకూడదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పాపం చూడండి ఎంత మనల్ని సుదీర్ఘంగా ప్రయాణింపజేస్తుంది. ముందు ఆలోచన పెడుతుంది. ఈ ఆలోచన రెండు ఉంటాయి, మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు. ఏదైతే మంచి అడుగుంటామో అప్పుడు దైవానికి మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి, ఏదైతే చెడు అనుకుంటామో అది తీసివేయాలి. అందుకనే లీవ్ ఎవ్రీ నెగిటివ్ థాట్ అని అక్కడ చెప్పాం. రెండోది కణు దృష్టి. అందుకనే చాలామంది ఏమంటారండి, ఎక్కువ మాట్లాడామనుకో చూపులతో కంటి చూపుతో చంపేస్తా నలిపేస్తా అంటారు కదా. అనరా? మీరు అనలేదు అనుకోండి, మీరంటే పులింతులు ఎవరు లేరు. నేను కూడా అంటానేమో అని ఉండొచ్చేమో. ఒక్కసారి చూసాననుకో నా కళ్ళు చాలా పెద్దగా వస్తాయి, భయంకరంగా వస్తాయి, దెబ్బకి చచ్చిపోతూ ఉంటారు, కొట్టనక్కర్లేదు. చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇంట్లో కంటి బెదురు గొప్పదా ఒంటి బెదురు గొప్పదా? ఒంటి అంటే తెలుసండి, శరీరం. అంటే దెబ్బ కొట్టి చెప్పడం మంచిదా, కంటితో బెదిరించడం మంచిదా? ఏది మంచిది? కంటి చూపు. అందుకని చాలామంది మనకు తెలిసి తెలియకుండా చాలామందిని కంటి చూపు ద్వారా మామూలుగా ఉన్నారు. నీ సంగతి ఎంత తెలుస్తుంది కంటి చూపుతో చెప్తారంట, కన్ను సైగా. అందుకని చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కుటుంబ జీవితాన్ని జీవించేవాళ్ళు కన్ను సైగా చేస్తారు అంటారు. ఎంతమంది ఉన్నారండి ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు? టక్కల లేపేటి పర్లేదు, మీకు భయపడే మగవాళ్ళు ఎవరు లేరా? మీ ఆయన అంటే బాధ, మీ ఆయన లేకపోతే ఎత్తచ్చు. మీ పక్కన మీ ఆయన లేడు అనుకోండి ఎత్తచ్చు. ఉన్నాడు అనుకో ఏంటే నీ కంటి చూపుతో నన్ను చంపేస్తావా, మీసం తిప్పి తొడగొట్టేస్తాడు. కరెక్టా? మీ భార్య కంటి చూపుకి భయపడుతుందా? భయపడరా అండి? మీ వారు గట్టిగా చూస్తే భయపడరా? వామ్మ ఎట్లా చూస్తున్నాడు దయ్యపోడు, దయ్యం చూసిన ఏందే ఆ చూపు అనమా అంటాం కదా కంటి చూపు. ఇప్పుడు తాకుమున కన్నులను నిన్నేనే చూడాలి యేసయ్యా, నిన్నేనే చూడాలి. పాడదాం. తాకుమున కన్నులను నిన్నేనే చూడాలి యేసయ్యా, నిన్నేనే చూడాలి. ఎందుకు చూడాలి? మాయైన ఈ లోకంలో పడిపోకుండా నన్ను కావు మాయా, మాయైన ఈ లోకంలో పడిపోకుండా నన్ను కావు మాయా. నీ వెలుగును, నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కంటికి ఎంత పవర్ ఉందండి, ఎంత శక్తి ఉందండి. కళ్ళతోనే కళ్ళ చూపుతోనే చంపేసేవాళ్ళం ఈ లోకంలో చాలామంది ఉన్నాం.
కానీ అదే కళ్ళు చెడు దృష్టిని చూస్తే ఎలా ఉంటుంది? కంటితో మనం పాపం చేస్తామండి, కంటితో పాపం చేయడం ఏంటండి అంటారు కదా. మత్తయి సువార్త 5:27 నీవు ఏ పరస్త్రీనైనను చెడు దృష్టితో పరికించిన ఎడల అప్పుడు నీవు నీ హృదయమున ఆమెతో వ్యభిచరించినట్లే, అదేవిధంగా ఒక స్త్రీ ఏ పురుషునైనను చెడు చూపుతో చెడు దృష్టితో పరికించిన ఎడల చూచిన ఎడల నీవు అతనితో మనస్సున వ్యభిచరించినట్లే. వ్యభిచారం అనేది అబ్బో కలుసుకోవాలి చెయ్యాలి అంత సీన్ ఏమి లేదు ఇక్కడ. యేసుప్రభు బాగా తెలిసిపోయింది ఈ జనాలు, ఎందుకంటే అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు చాలా లక్షలలో ఉండేవాళ్ళు కాబట్టి దాంట్లో కామన్ సిన్ ఏందో తెలుసా? వ్యభిచారం. అందుకనే జనాలు ఇక్కడ ఎక్కువగా ఉంటే ఏముంటుందని ముందుగా వచ్చేది వ్యభిచారం. నేత్ర దృష్టి మంచిది కాదు. ఆలోచన తర్వాత రెండవ చెడుది పాపానికి కారణమైనది నేత్రం. అందుకనే చూచిన చోటెళ్ళకి వెళ్ళకూడదు, చూచిందెల్లాం మంచిదని అనుకోకూడదు. అందుకనే ఆ మహానుభావుడు అన్నాడు, ఇంగ్లీష్లో చెప్పాలంటే వాచ్ యువర్ థాట్స్ ది బికమ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ వర్డ్స్ ది బికమ్ యువర్ యాక్షన్స్, వాచ్ యువర్ యాక్షన్స్ ది బికమ్ యువర్ హ్యాబిట్స్, వాచ్ యువర్ హ్యాబిట్స్ ది బికమ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ క్యారెక్టర్ ఇట్ బికమ్స్ యువర్ డెస్టినీ. తెలుగులో చెప్తే నీ ఆలోచనలే నీ మాటలు, నీ మాటలే నీ క్రియలు, నీ క్రియలే నీ అలవాటు, నీ అలవాట్లే నీ ప్రవర్తన, నీ ప్రవర్తని నీ గమ్యాన్ని చేరుస్తుంది ప్రతిదీ కూడా. అందుకని పునీత పౌలు అంటారు, ఇఫ్ యు వాంట్ టు నో ద స్పిరిట్, ఆస్ ద స్పిరిట్ టు డిసర్న్ యువర్ సెల్ఫ్. దేవుని పరిశుద్ధాత్మనే డిసర్న్మెంట్ అంటే ఏది మంచి ఏది చెడు అది తెలుసుకోవాలంటే ఆత్మ ద్వారా తప్ప దేని ద్వారా మనం తెలుసుకోలేము. ఇంకోటి ఆత్మలు మూడుంటాయండి, ఆత్మలు మూడుంటాయి. ఈ ఆత్మలు మూడు ఎలా తెలుసుకోగలం? మొదటి ఆత్మ పేరు ఏం పేరో తెలుసా? మొదటి ఆత్మ పేరు దురాత్మేనా? డైరెక్ట్గా అక్కడికి వెళ్తారేంటి పాపం, అది బాధపడుతుంది, అది ఏడుస్తుంది. ఎప్పుడు చూసినా నన్నే వాడుకుంటున్నారని జనం. పరిశుద్ధాత్మ సృష్టిలో మొట్టమొదటిగా వచ్చిన ఆత్మ పరిశుద్ధాత్మ. వచ్చిన రెండవ ఆత్మ దేవుని ఆత్మ. దేవునిలో నుండి ఎక్కడికి వచ్చింది? మనలోకి వచ్చింది. అది మానవ ఆత్మ. మూడవ ఆత్మ కొత్తగా వస్తుంది. మూడవ ఆత్మ ఆదికాండం 3:10 టక్కన ఊడిపడుతుంది. అక్కడ ఏంటి ఆత్మ? దుష్టాత్మ, అపవిత్రాత్మ. పవిత్రాత్మ, మానవాత్మ, అపవిత్రాత్మ, ఈ మూడు ఆత్మలు ఎప్పుడు ఒకదానికొడి యుద్ధం చేస్తూనే ఉంటాయి. కానీ పవిత్రాత్మ మీద గెలవాలంటే ఎవడీ సదం కాదు, ఎవడేం చేయలేడు. కాబట్టి ఈ ఆత్మ మనకున్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ. అందుకే పునీత యోహాను తన మొదటి లేఖలో చెప్తున్నారు, మరొకసారి చెప్తున్నాను, తన మొదటి లేఖ యోహాను రాసిన మొదటి లేఖ 4:4 మీలో ఉన్న ఆత్మ లౌకికులకు వారిలో ఉండే ఆత్మ కన్నా మహాశక్తివంతమైనది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆత్మమా శుద్ధ ఆత్మమా మా పైకి దిగిరావా, ఆత్మమా శుద్ధ ఆత్మమా మా పైకి మాపైకి దిగిరావా, ఆత్మమా పరిశుద్ధాత్మమా నాలో నవీం చేయుమా, ఆత్మమా పరిశుద్ధాత్మమా నాలో నవీం చేయుమా, నింపుమా నీ వరములతో పంపుమా నీ ఫలములతో, నింపుమా నీ వరములు నీ వరములతో పంపుమా నీ స్వరములతో, నీ సాక్షిగా విశ్వాసిగా నీ సాక్షిగా విశ్వాసిగా
నీ సాక్షిగా విశ్వాసిగా నీ సాక్షిగా విశ్వాసిగా ప్రతిరోజు ఆత్మలో మనం ఎదగాలి, ఆత్మను ప్రార్థన చేయాలి. ఆత్మ లేకుండా మనం ఏమి చేయలేమండి. చాలామందిని కూడా అన్నీ నేనే చేశాను, ఏం చేశావు, ఉదయం లేవగానే చేశాను, అంతా నేనే, అంతా నేనే. ఈగో ఉంటుంది కదా, ఈగో, ఐ కిల్ ఐ పుట్ జీరో. ఇప్పుడు ఎలా ఉంటుందండి, సిన్ SIN అంటే పాపము అని అర్థం. ఆయన ఏం చేయాలి, రౌండ్ చేయాలి, ఏమవుద్ది, ఎస్ మీకు ట్రాయలేమో, SIN ఏమవుద్ది, సిన్ అంటే పాపం కదా. ఇప్పుడు ఐని ఏం చేయాలి, రౌండ్ పెడదాం, ఏమవుద్ది, ఏమవుద్దు అండి, చిన్న ఏమవుద్ది, సన్ కదా, రౌండ్ పెడితే ఏమైతే పోయితే అనుకుంటున్నారు, పోదు, ఉంటుంది. అంటే ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ మనం దేవుని బిడ్డలుగా ఎదిగే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి నీ ఆలోచన మాత్రమే కాదు, నీ కంటి చూపును కూడా జాగ్రత్తగా పెట్టుకో. కంటి చూపు చాలా చెడ్డది, కాబట్టి నువ్వు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది అని ప్రభు సెలవిస్తున్నారు. ఇక మూడవది మనకివ్వబడిన దేహంలో బాగా జిత్తులమారి తోడేలో జిత్తులమారి కుక్కనో ఏదో అనుకోండి, జిత్తులమారిది ఏందండి, అర్థం కాల నక్క, జిత్తులమారిది నక్క. మన దేహంలో ఉంది ఏంది, జిత్తులమారిది ఏంది తెలుసా. ఇప్పుడు ఆలోచన, రెండోది కన్ను, మూడోది కిందకి రావాలండి, పైకి పోయి ఏం చేస్తాం, నాలుక, వయ్యారి బామ వగలాడి ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తుందంటే నాకంటే బాగా వేస్తుంది. ఈ నాలుక గురించి బైబిల్లో చాలా చక్కగా చెప్తారండి. పుణిత యాకోబు తను రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయంలో 5వ వచనంలో చూసినవి, అది మహా తిప్పులాడి నాలుగకు ఒకటి లేదు, ఏమి లేదు. చాలామంది ఒకటి తప్పు చెప్తారు, నాలుగకు ఒకటి లేదు, ఏంటి లేదు, నాలుగకు నరం లేదండి, నరం లేకపోతే ఆడిద్దండి, ఎముక లేదు. ఇది వాడుక భాషలో అలా తప్పుడు చేయకూడదు, నాలుగకు ఎముక లేదు. ఈ తప్పులాడి దానికి ఎంతమంది పోలీసులు ఉన్నారో తెలుసా, ఈ తిప్పులాడికి, ఈ వగలాడికి, ఈ మాయలేడికి. మాయలేడి అంటే మీరు మీడి కాదు, ఇది ఎంతమంది ఉన్నారండి, దూతలు, కావలి దూతలు, భటులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారండి, 70 50 పళ్ళు అండి, కావలి అంటే పోలీసులా, పళ్ళు. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ టీత్ కదా, ఎన్ని ఉంటాయి, 32 ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి, నాకు తెలిసి 28 నేను ప్రాక్టికల్, నేను చాలా ప్రాక్టికల్, నాకు తెలిసి 28 వస్తాయి. మిగతా 4 ఎప్పుడు వస్తాయంటే వాటిని జ్ఞానదంతాలు అంటారు. ఇఫ్ యు ఆర్ అబౌట్ 20 నీకు జ్ఞానదంతాలు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా, 4 మధ్యలో నుంచి ఊరికొస్తాయి అనుకుంటారా, వెనకాల పైన కానీ కింద కానీ వస్తాయి. అవి వస్తుంటే ఎంత బాగుంటుందో, చల్లగా నిలువెచ్చగా హాయిగా ఉంటుంది. అది ఆ చిగురుని చీల్చుకొని వస్తుంటే 4 రోజులు పడుకోవాలి, జ్వరం వస్తుంది. నాకు ఏమో 1990లోనే వచ్చింది, ఎగ్జాక్ట్లీ నేను 20 అప్పుడు 20 సంవత్సరాల ప్రాయంలో జ్ఞానదంతాలు వెనక 2 వస్తున్నాయి, ముందు ఇది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది. అప్పుడు అద్దం ముందు ఇది తీసుకెళ్ళేసి తెరిచి చూసుకుంటే ఏంది ఇది ఇంత జ్వరం, 1 వారం రోజులు పడుకున్నాము అంటే మరీ ఆ టాబ్లెట్ తీసుకొని సూ తీసుకున్నంత రోజులు ఆ రోజులు లేవు లేవు కాదు. కాబట్టి అది వచ్చేటప్పుడు చీల్చుకొని వస్తుంది, కాబట్టి ఆ బాధ భరించలేము, ఆ నొప్పి భరించలేము, కాబట్టి జ్వరం వస్తుంది. అందుకని ఏం చేశానంటే అర్థం తీసుకొని ముందు పెట్టుకుని చూసుకున్నాను, పళ్ళు లెక్క పెట్టుకున్నా, అందరం 32 పళ్ళు ఉంటాయి అంటారా కదా, ఇప్పుడేంది ఇది ఎక్కడి నుంచి వస్తుందని ఒక అనుమానం వచ్చింది. అప్పుడు ఎంత ఉన్నాయో తెలుసా, 28 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాయి, 2 పైన వస్తున్నాయి, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత 2 కిందకి వస్తాయి, అప్పుడు మాత్రమే ఈ 32 పళ్ళు అవుతాయి. నిజానికి 32 పళ్ళు ఉండవు. ఒకవేళ ఉన్నాయనుకోండి మీరు జ్ఞానవంతులు, అందుకే నాకు దేవుడు జ్ఞానం కొద్దిగా ఎక్కువ ఇచ్చాడేమో,
ప్రియ స్నేహితులారా, ఈ 32 మంది తప్పు చేసేదేది? నాలుక. కాపాడేదేది? కాపాడేది పళ్ళు. అందుకేనండి మా ఆయనండి కొట్టని చూడలేదండి, కానీ ఒక్క చోట కొట్టలేదండి. ఎక్కడండి అది? ఇంత మాట్లాడి ఇన్ని పాపాలు చేసి ఇంతమందిని దూషించి అంత ఎంత చక్కదాక్కడతో నాకేంది నంగనాశ అంటారు కదా తెలుగు భాషలో, నంగనాశ అంటే ఏమీ తెలియంది అమాయకురాలు అని కదండి. నాలుక ఎంత భాష, నాలుక తిప్పులాడు. అవసరాన్ని బట్టి ఒకరిని అంత దూరం ఎక్కించాలంటే ఎక్కిస్తుంది, మరుసటి క్షణమే కోల చేస్తుంది, కోల దోస్తుంది. చిన్న ఉదాహరణ, ఇప్పుడు సాధారణంగా ఇద్దరు ఆడవాళ్ళు కూర్చున్నారు అనుకోండి, మగవాళ్ళు కూర్చుంటే తిందామా తాగుదామా డబ్బులు ఆలోచిస్తా అది ఆలోచిస్తారు. ఆడవాళ్ళు కూర్చుని ఏం మాట్లాడతారండి? ఆడవాళ్ళ గురించి నెగిటివ్ చెప్పాలని కాదు, అంటే సాధారణంగా ఏం జరుగుతుంది, మూడో ఆమె ఇదేనంటేనే పలానావిడే ఇదంటనే 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 అమ్మో అమ్మో మరి మీ సంగతి అక్క మీరు మంచిదండి. బైబిల్లో ఉంటుందండి, నాలుక తనను తాను పొగుడుకునుడలో దిట్ట. దిట్ట అంటే తెలుసండి, ఎవడు దాన్ని ఎవడేం చేయలేడిక. తనను తాను పొగుడుకోవడం చాలా దిట్ట. మీకు బైబిల్ వచ్చింది నేను చెప్తాను, అక్కడ మళ్ళీ మీరు అబద్ధం చెప్పారు అనుకుంటారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయం 3 5వ వచనం నుండి, మన నాలుక విషయమున అంతే, అది ఒక చిన్న అవయవమే అయినను తనను తాను పొగట్టుకునడయందు అది దిట్ట. అబ్బా గట్టి చెప్పకూడదాం, కొడదాం. ఇది మీ జీవితాన్ని నిలబెట్టాలన్నా కూల్చాలన్నా నిప్పేం అవసరం లేదు. నిప్పు అవసరమా? ఒక్క మాట చాలు. బైబిల్లో ఉంటుంది చక్కగా, అది చదువుకుందాం. ఒక చిన్న నిప్పు రవ్వ ఎంత విస్తారమైన అడవినైనను తగలబెట్టును, నాలుక నిప్పు వంటిది, అది ఒక దోష ప్రపంచము, దానికి నిలయము మన శరీరము. మన శరీరమునంతను మలినము చేయును, మన జీవిత సర్వం సర్వస్వమునకు అది నిప్పు పెట్టును, దానికి ఆ అగ్నిజ్వాల నరకము నుండి ఏ ప్రాప్తించును. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మన 3వ విషయంలో ఉన్నాం కదా, నాలుక గురించి ఎంత చక్కగా చెప్పారండి ప్రభు. పుణిత యోహాను గారికి అర్థమై ఉంటుంది నాలుక గురించి చాలామంది మాట్లాడడం లేదు, దీనిలో మాట్లాడితే బాగుంటుందని. కాబట్టి మనం చేసే ఆలోచన, చూసే చూపు మాటలతో చెప్పకపోతే మనశ్శాంతి ఉండదు. మనకుంటుందండి మనశ్శాంతి? ఒకవేళ నేను ఒక రహస్యం చెప్పాను అనుకోండి, ఇప్పుడు పూజలో చెప్పాను రహస్యం అండి, నాకు మాత్రమే తెలుసండి, ఇది ఎవరు చెప్పొద్దండి అని మీతో ఒక్కరికి చెప్తాను. ఆ ఒక్కరు పోయి ఇంకొక దగ్గర ఏం చెప్తారు? ఇగోనే ఫాదర్ ప్రసంగం చెప్పడానికి వచ్చాడే, నన్ను కలిశాడే, నాకు మాత్రమే చెప్పాడు, నీకు చెప్తున్నా ఎవరితో చెప్పగాకే. ప్రసంగం అయిపోయేసరికి బయటికి వెళ్ళేసరికి ఏమవుద్ది? గుసగుసలు అయిపోతాయి. ఒక 1 అవర్లో ఏమవుద్దండి? ప్రపంచానికి తెలవనక్కర్లేదు, అందరూ తెలిసిపోయింది మనకి సీక్రెట్. ఇది ఏమంటారండి, ఓపెన్ సీక్రెట్ అంటారు. ఓపెన్ సీక్రెట్ అంటే అందరికీ తెలుసు కానీ ఎవరికి తెలియనట్టే ఉంటారు. ఓపెన్ సీక్రెట్ అంటారు, అది అందరికీ తెలుసు. ఇండివిజువలీ యు నో ద సీక్రెట్ బట్ అవుట్వర్డ్లీ నోబడీ నోస్ ఇట్. ఇప్పుడు అర్థమైంది కదా, ఇది ఎలా వస్తుంది? దీనివల్లనే. నాలుక అంత చెడుగా దేవుడు సృష్టించాడండి, కేవలం పాపంలో పడిన వారికి మాత్రం అది ఎక్కువగా పనిచేస్తుంది. ఇక 4వది మిగతా అవయవాలు తీసుకుందాం, చేతులు తీసుకుందాం. చేతులు ఎవరి మాట వింటాయి? చేతులు కానీ కాళ్ళు కానీ దేహం కానీ ఎవరి మాట వింటాయి?
ఎవరి మాట వింటాయండి? మన ఆధీనంలో ఉండే మనస్సు, మనస్సు మాత్రమే అధీనపరుస్తుంది. ఈ మనసును ఒక్కసారి తిప్పితే చక్రం తిరిగినట్టు తిరుగుతుంది, మామూలుగా తిరగదు. అందుకని ఈ మూడు బేసిక్స్ అన్నట్టు, ముందు ఆలోచన, తర్వాత చూపు, తర్వాత క్రియ, నాలుక, దాని తర్వాత క్రియ. ఆ క్రియల రూపంలో వెళ్ళిపోతుంది. ఈ క్రియల రూపంలో వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు చెప్పింది అది, నీకు ఆలోచన వచ్చిందని ఎలాగని దూకవద్దు, చెడు ఆలోచన వస్తుంది. కాబట్టి ఈరోజు మీరేం చేయాలి, దానికన్నా ముందుగా నూనె లేని దీపం వాళ్ళి పాట పాడుకుందాం. పాడదామండి, విసుగొస్తుందా? బోరు కొడితే చెప్పండి, ఆపేద్దాం, పోయిందేమి లేదు. నూనె లేని దీపం వాళ్ళి. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నాత్మా. వన్సకి నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నాత్మా. ఆశానే గాలిలో పాపం అనే తుఫానులు. ఆశ ఆశానే గాలిలో పాపం అనే తుఫానులు ఆరిపోతుంది నా దీపం. పోతుంది నా దీపం. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. నా ఇంటి దీపం నీవేనని, నా ఇంటి దీపం నీవేనని, తలచీనికై తపించాను, తలచీనికై తపించాను. నా ఇంటి దీపం నీవేనని, తలచీనికై తపించాను. నా ఇంటి దీపం నీవేనని, తలచీనికై తపించాను. లోకాన వెలుగు ప్రసరించు దేవా, లోకాన వెలుగు ప్రసరించు దేవా, హృదయాల చీకటి తొలగించరావా, హృదయాల చీకటి తొలగించరావా. శరణం 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 దేవా, శరణం 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 దేవా. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నాత్మా, అలమాడుచున్నది నాత్మా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియ స్నేహితులారా, మన శరీర అవయవాల్లో ప్రతి భాగము కూడా పాపానికి దాసోహం అవుతుంది. దేనివలన? ముఖ్యంగా ఆలోచన ద్వారా. రెండవ కారణం కంటి చూపు ద్వారా. మూడవ కారణం నాలుక ద్వారా. నాలుగవ కారణం శరీర అవయవాలన్నీ కూడా ఈ మూడింటికి దాసోహం అవుతున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ పాపం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ ఆలోచన కానీ, ఈ కంటి చూపు కానీ,
ఈ నోటి మాట కానీ తర్వాత ఏముండదండి, నోటి మాట తర్వాత వింటాం, చెవి ద్వారా వినికిడి ద్వారా. వినేవన్నీ మంచి మాటలే కావద్దు. చాలామంది ఉంటారు, ఒక మూడు కోతి బొమ్మలు ఉంటాయి, ఎవరి ఇంటికి వెళ్తే మూడు కోతి బొమ్మలు ఉంటాయి. చెడు చెడు కనవద్దు, చెడు అనవద్దు, చెడు వినవద్దు. ఎంత సిస్టమేటిక్ ఉన్నాయో చూడండి కదండి. దాని అర్థం ఏంటంటే మనం చేసే ప్రతి ఆలోచన పరికించుకోవాలి, గమనించుకోవాలి. వాచ్ యువర్ థాట్స్. ఆలోచన వచ్చింది కదండి, వెంటనే దాంట్లోకి వెళ్ళకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రభు చెప్తున్నారు. నూనె లేని దీపం అంటే మనకు దేవుడిచ్చినటువంటి ఆత్మ నూనెలాగా పనిచేస్తుంది. ఈ నూనె పవిత్రాత్మ. ఈ పవిత్రాత్మ మనలో నుండి ఎప్పుడైతే దూరం అవుతుందో కొడిగట్టిపోతుంది. ఆశ అనే గాలిలో, పాపం అనే తుఫాన్లో వెళ్ళిపోతూ ఉంది. ఈ ఆత్మను మనలో నుండి తీసివేయవద్దు. దావీదు మహారాజు అంటారు, దేవా నాలోని పరిశుద్ధాత్మను తీసివేయకము, నీ సన్నిధి నుండి నన్ను గెంటి వేయకము. ఎంత చక్కటి ప్రార్థన, కీర్తన 51లో ఉంటుంది. నిర్మలమైన ఆత్మను నాలో సృజింపము, నూతనమైనటువంటి ఆత్మను నాకు ప్రసాదించము, నీ సన్నిధి నుండి నన్ను గెంటి వేయకము, నాలోని పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. ఎంతమంది ప్రార్థన చేసుకున్నాం ఈ 40 రోజులలో? ఇప్పుడు సగం దినాలు అయిపోయాయి. ఎంతమంది ప్రతీది కూడా ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునేంత వరకు మనకు, మాకు ఫాదర్స్కి సిస్టర్స్కి ఆత్మశోధన అనేది ఒకటి ఉండదు. ఆత్మశోధన అంటే మనం రాత్రికాల ప్రార్థనలో ఎంతమంది చేసుకుంటారో వాళ్ళకి నాకు తెలియదు. మామూలుగా రాత్రికాల ప్రార్థన పడగదికి వెళ్ళిన తర్వాత ఆత్మశోధన చేసుకోవాలి. ఆత్మశోధన అంటే నిద్రించడానికి ముందుగా, మరణిస్తామో తెలియదు, జీవిస్తామో తెలియదు, ఆత్మను శోధించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఈరోజు నేను ఉదయం లేచినప్పటి నుండి ఏమేం చేశాను, దాన్ని ఆత్మశోధన అంటారు. ఎన్ని తప్పులు చేశాము, చేసిన పాపాలన్నీ క్షమాపణ అడగాలి. అడిగిన వెంట తర్వాత ఐ కన్ఫెస్, ఇంగ్లీష్ వస్తే ఐ కన్ఫెస్, తెలుగులో అయితే పాప సంగీతం జపం చెప్పాలి. తర్వాత ఏడు వారు దయచెప్పండి, క్రీస్తవ దయచెప్పండి. దాని తర్వాత మీ రాత్రికాల ప్రార్థన ఏదైతే ఉంటో అది చెప్పుకోవాలి, తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి కొద్దిసేపాటి జీవితాన్ని ఏమవుతుందో కూడా తెలియదు. అందుకోసమని ఆ చిన్న ఉదాహరణ. ఇక రెండవది ఏంది, ఈ కారణాల ద్వారా ఎంతమంది బైబిల్లో పాపం చేస్తుంటారో ఇద్దరు విషయాలు చెప్తాను, ఎక్కువ అవసరం లేదు, టైం కూడా అవుతుంది కాబట్టి. మొదటి వ్యక్తి ఆ ఏవమ్మా, ఏవమ్మా 3వ అధ్యాయంకి వెళ్తే చక్కగా ఉంటుంది. దేవుడు ఏం చెప్పారండి, ఆదాము ఎవలు, ఈ తోటలోని ప్రతి చెట్టు పండును మీరు తినవచ్చు, కానీ అక్కడ ఒక చెట్టు పండు ఉంది, దాని జోలికి మాత్రం మీరు వెళ్ళొద్దన్నారు. వీళ్ళిద్దరు తెలుసా తెలియదండి, తెలుసా తెలియదా, తినకూడదని తెలుసా తెలియదా, తెలుసు. సాతాను పావురూపంలో వచ్చింది, ఏవమ్మా ఇది అంటగదా, అంటగదా అంటే అదే వింత. మనకు కొత్త ఒక వింత, పాత ఒక రోత, ఇదొక సామెత అలా కనిపిస్తాయి. అప్పుడేమవుతుందంటే కొత్తగా విన్నది, పాత విషయాన్ని కొత్తగా విన్నది ఆమె. పాత విషయం ఏంటి, దేవుడు ఆ చెట్టు పండుని తినవద్దన్నాడు, అది పాత విషయం, అన్ని సంవత్సరాలు ఉన్నారు. కొత్త విషయం ఏంటి, తినవద్దంట కదా, నిజమేనా, తలకాయ ఊపింది మన అమ్మగారు. అమ్మగారు అంటే అమ్మగారు కాదు, అమ్మాయి గారు తలకాయ ఊపారు, అవునమ్మ అని. ఎందుకో తెలుసా, అది తింటే మీరు దేవుళ్ళలాగా అవుతారు. పిచ్చిదాన, తినేసే నీ సొమ్మి తినే, మనకంతే కదండి. పాపం చేయడం చాలా సులభం అండి, తప్పు ఒప్పుకోవడం చాలా కష్టం అండి. ఈ విషయాన్ని ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది, నీవు మంచి పనులు చేసినా తల ఎత్తుకొని తిరగగలవు, చెడు పనులు చేసినా పాపము నీ వాకిట పొంచి ఉండును. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆ ఆలోచన చూడండి, ముందేం చెప్పింది, మాట నిజమేనా అన్నది, ఏమన్నది ఓహో అన్నది. ఇప్పుడు ఆలోచించాలి కదా, అది తప్పు అది నిజము కాదు ఆలోచింపజేస్తుంది. రెండో, మనం స్టార్టింగ్ నుంచి వచ్చాము, ఇది మధ్య నుంచి ముదురు పెడుతుంది, మాటల ద్వారా ముదురు పెడుతుంది. మొదలుపెట్టి ఆలోచన తీసుకెళ్ళింది, ఆలోచన ఏంటి, వామ్మో ఈ పప్పు పండు తింటే మేము కూడా
దేవుణ్ణిలాగా అవుతామా, మాకు కూడా మంచి చెడ్డలు తెలుసా, అది తినేద్దాం. మూడో యాక్షన్ ఏంటి, టక్కటక్క కళ్ళు వెళ్ళే చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళే చోటికి మనిషి వెళ్ళకూడదు. ఏం చేసుకుంది, వెళ్ళింది, చూసింది. అప్పుడు ఆ చెట్టు పండు ఆమె కన్నులకు కన్నుల పండుగగా ఉండేను. పండగ తీసుకుందంట, బైబిల్లో ఉంటుంది. అప్పుడు ఆ చెట్టు పండు ఆమె చూడగా అది కన్నుల పండుగలా. అప్పటిది ఆ కన్నుల పండుగ కనపడలేదా? మనకేమవుతుందంటే ఎ కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అంటాం కదా, ఎవరన్నా మనకి పురిగొలిపితే ఏదైనా చెప్తే అప్పో అప్పో అరే నువ్వు ఎంత మంచోడిరా అంటే ఉన్నాయి మొత్తం దానం చేసి పోతాడు. ఎవరి మూరుకుడా నీ గురించి ఓడి తెలియదు అంటే కొట్టేస్తాడు. అందుకని ఇప్పుడు మనకు మంచి కావాలా చెడు కావాలన్నా, అందుకని నాలుగు ఒక గుణం ఉంది, అవసరాన్ని బట్టి మనిషిని వాడుకోవడంలో దిట్ట. అవసరం వస్తే ఆహా ఎంత మంచిదండి మీరు, ఎంత మంచివాడవయ్యా నువ్వు, అవసరం తిరిగిందనుకో చూసాలే పోవాయా అంటాం. అలాగే ఇది సాతాను ఏం చేస్తుంది, దేవుడు చెప్పిన తప్పు ఆలోచన పెట్టింది, పండుగ తీసుకున్నారు తిన్నారు. ఇప్పుడు భలే గమ్మత్తుగా ఉంటుంది, తిన్నది సరిగా ఉంది బాగానే ఉంది, తను తిని ఏం చేసింది, ఇప్పుడు పాపం నేను చేశానని తనకు తెలిసిపోయింది, భయం వేసింది. ఆ భయంతో సగం ముక్కేం తీసుకెళ్ళి ఏం చేశారు, ఆదాంకి ఇచ్చారు. ఆడమ్స్ యాపిల్ అని ఒకటి ఉంటుంది మన శరీరంలో, ఎవరికి తెలుసండి అది, ఆడమ్ యాపిల్ అని, ఆడమ్స్ యాపిల్ అని మనకు శరీరంలో ఒక భాగం ఉంటుంది తెలుసండి, ఎవరికైనా ఎక్కడుందండి, ఇది మగవాళ్ళకి బయటకు వస్తుంది అంటారు, ఆడవాళ్ళకి రాదు. ఆడవాళ్ళు చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు ఎలా స్వరం ఉంటుందో అలాగే ఉంటుంది, మగపిల్లలకి మాత్రం మారుతుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత. ఇక్కడ ఇది విరిగిపోయింది అంటారు, ఇది బయటకు వచ్చిందంటే పెరగము, దాన్నే ఆడమ్స్ యాపిల్ అంటారు. కొంతమంది ఏమంటారంటే యాపిల్ తినేటప్పుడు సగం మింగాడు, ఆదము అనగానే టక్కన ఇక్కడ ఆగిపోయిందంట, ఇక్కడ ఆగిపోగానే అది వాసింది, విరిగిపోయిందని అంటారు. మరి ఎంతవరకు సబబో నాకు తెలియదు, జస్ట్ జోక్ లాగా. అంటే ఆదాము అనగానే భయం వేసింది. నేనేం చేస్తున్నాడు తెలుసా, భయంతో దాక్కున్నాడు. నేను తినవద్దని చెప్పిన పండును తింటీవా అయ్యే బాబు, నేను ఎక్కడ తిన్నానండి, నేరం నాది కాదండి, ఎవరి మీద వేసారండి, పక్కన తోసేశారు. ప్రభు మీరు నాకు తోడుగా వచ్చిన స్త్రీ తప్పు చేసింది ప్రభు, ఆమె ఇచ్చేస్తే నేను గటుక్కున మింగేశాను అన్నాడు. ఇప్పుడు నేరం ఎండిపోతుంది, ఏమమ్మ దగ్గరికి పోతుంది, షిఫ్ట్ అయింది అని ఒప్పుకున్నాడా, కాదా ఒప్పుకున్నాడండి, బైబిల్ ఒప్పుకున్నట్టు ఎక్కడ లేదండి. నేను తప్పు చేశాను ప్రభు అని ఒక్క మాట చెప్తే అయిపోయింది కదా, తీసుకెళ్ళి ఏమమ్మ ముందు పెట్టారు. ఏమమ్మా ఎలా చేసే దేవుడే, అయ్యే దేవుడా నేను ఎక్కడ చేశాను దేవుడా, నేను చేయలేదు దేవుడా, ఎవరు చేశారు, పాము చేపించింది, ఏంటే పాము ఇలా చేసావు అంటే అది సైలెంట్గా ఉంది, నేను నిర్దోషిందేవా, ఎంత సైలెంట్గా ఉందంటే మామూలుగా ఉంటుంది. ఇప్పుడు మనం తప్పు చేస్తాం కదా, నేను ముందు ఒక వచనం చెప్పాను, ఆది కాండం 4:7, నీవు మంచి చేసిన తల ఎత్తుకొని తిరగగలవు, చెడు చేస్తే పాపము నీ వాకిట పొంచి ఉండును. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, మనలో ఇద్దరు ముగ్గురు దొంగతనం చేస్తుంటారు, కొంతమంది చూస్తారు, లేదా ఒక్కడే దొంగతనం చేస్తాడు అనుకుందాం, అమ్మాయి అయినా అబ్బాయి అయినా దొంగతనం చేశారు. సడన్గా ఇప్పుడు చేసేవాడు ఏం చూస్తాడండి, ముందు దొంగతనం చేసేవాడు ఏం చేస్తాడు, వెళ్ళి టక్కన తీసుకొని జైబులో పెట్టుకోరండి, అటు చూస్తాడు ఇటు చూస్తాడు పైన కింద చూస్తాడు. నన్ను ఎవరైనా గమనించుచున్నారా, చూస్తామా చూడండి, చూడకుండా టక్కన ఎత్తుకుని వస్తామా. దొంగతనం చేసేవాళ్ళని మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, దొంగతనం చేసేవాళ్ళు ఎంత పొగడ్బందీగా చేస్తారు. నా దగ్గర నేను నేర్పిస్తాను దొంగతనం ఎలా చేయాలో, నాకు కూడా తెలుసు, తెలివి ఉండాలండి. దొంగతనం చేయాలంటే ఐ కాంటాక్ట్ మనసు రెండు చాలు, ఎంత దొంగతనాన్ని చేయడం చాలా సులువు. అన్నానని చెప్పేసి పూజావగానే ఉడుకొచ్చారు, పరిగెత్తుకుని రాబోకండి. ఎప్పుడైతే అది చేస్తారో ఎప్పుడు కూడా మనం మనసు నిమ్మలం అనేది ఉండదు. అబ్బాయి చూశాడు, ఒకడు చూశారు, లేదా ఇద్దరు చూశారు అంటారు, అంతెందుకు బయట వద్దులు, కానీ మన ఇంట్లో చూసుకుందాం. ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, పెద్దోడు వెళ్ళి అమ్మ ఏం చేసిందంటే దా కొన్ని తినేవి తినబండారు దాచిపెట్టారు పైన, వీడెవడు లేని చూశాడు, పైకెక్కాడు లాక్కున్నాడు, ఒకటేమో నోట్లో పెట్టుకున్నాడు, ఒకటి జేబులో పెట్టుకుంటున్నాడు, తమ్ముడు వచ్చాడు, సీన్ ఎలా ఉంటుందండి,
ఎంత చక్కగా ఉంటుంది కదా. ఒరే అన్నయ్యా అని అనగానే వీడు వణికిపోతుంటాడు. ఒక్కోసారి చేతిలో ఉన్నదిగా కింద పడిపోయింది, మొత్తం కింద పడేస్తాడు. సరే జరిగింది, నేను అమ్మతో చెబుతాను, డాడీతో చెప్తాను, అమ్మతో చెప్తాను, మమ్మీతో చెప్తానండి. వాడు ఏమంటాడు తెలుసా, లంచం ఇస్తాడు. లంచం ఏంటి, ఒరే తమ్ముడు నేను రెండే తీసుకున్నారా, నీకు మూడిస్తారా, నాకొకటి నీకు ఒకటి ఎక్కువ కదరా, ఇస్తారా ఎవరండి, పిల్లలు ఎవరా, అంటే మీ ఇంట్లో అందరు మంచోళ్ళే ఉన్నట్టుంది. పిల్లలకి ఆ గుణం ఉంటుందండి, ఎంత మంచి పిల్లలైనా కొద్దిగా తేడా ఉంటుంది. ఇచ్చినంతసేపు వాడేమంటాడు, నేను ఎవరితో చెప్పండి అన్నయ్యా, నీ మీద ఒట్టరా, అమ్మ మీద ఒట్టరా, నాన్న మీద ఒట్టరా, నా మీద ఒట్టరా అంటాడు. సాయంత్రం మా అమ్మ వస్తుంది, ఏదో పిల్లలు తినలేదు కదా ఉదయం నుంచి, నేను ఉదయం నుండి నేను అక్కడ పనిలో ఉన్నాను, సరే తినబండాలు చూస్తే నాలుగైదు తగ్గాయి, ఎరా నేను పోయినప్పుడు నిండుగా ఉంది, ఇప్పుడు వచ్చేసరికి కొద్ది ఖాళీ నిద్రా అని అంటాడు. మనోడు కనసైకి చేస్తాడు చిన్నోడు, అన్నయ్య అంటాడు, వీడవో చెప్పొద్దురా దెబ్బలు పడతాయి నీకు, తనది తన్నులు పడతాయి అని చెప్పేసి వాడిని బెదిరిస్తూ ఉంటాడు. సరే అయిపోయిందా, పడుకునే ముందు చిన్నోడు ఏం చేస్తున్నా, మమ్మీ దగ్గరికి వెళ్తాడు. మమ్మీ ఎన్నో ఈరోజు ఏం జరిగిందో తెలుసా, ఏం జరిగిందో, పెద్ద ఒప్పుకోలేదు కదా, చిన్నోడికి నోరు ఆగదిక, చెప్పకపోతే అక్కడ నిద్రపట్టదు కదా. మమ్మీ మమ్మీ నువ్వు ఏమన్నాడంటే నీకు విషయం చెప్తా, ఏమి అననంటే, నన్ను కొట్టనంటే, నన్ను తిట్టనంటే నీకు విషయం చెప్తా, చెప్పురా అన్నయ్య దొంగతనం చేశాడు. నువ్వు తీయలేదురా, నేను తీయలే మమ్మీ, వీడికి ఇచ్చింది చెప్తాడా, చెప్పుడు నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పంటే నా గోడ రెండు ఇచ్చాడు మమ్మీ, వాడు రెండు తీసుకొని నాకు మూడు ఇచ్చాడు మమ్మీ, ఏదో ఒకటి చెప్తారు. అవును కరండి, ఇప్పుడు ఈ సాకులు అనేవి ఇలాగే ఉంటుంది. బైబిల్లో ఆరంభమైనటువంటి సాకు ఇప్పటి కూడా కొనసాగుతూనే ఉంది. ఆపేమా దాన్ని, ఆగింది అక్కడే, ఆగలే. అప్పుడు దేవుడు చెప్తున్నాడండి, ఆదాము నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు శాపం ఏందో తెలుసా, నీ జీవిత కాలమంతా నువ్వేం చేయాలి, కష్టపడి పనిచేయాలి. ఏవమ్మా నువ్వు తప్పు చేసావు, నా శాపం ఏంటో తెలుసా, నీ పురిటి నొప్పులు మహాభయంకరమైనటువంటి నొప్పులు. అందుకని స్త్రీలకి అత్యంత దుష్టకరమైనటువంటి ఆపద ఏందో తెలుసా అండి మీకు, నాకు తెలుసు అండి, మీకేందో తెలుసా, బర్త్ ప్యాంగ్స్ అంటారు. ప్రసవ కాలము ఇట్ ఈస్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్. ఎంత బాధ అంటే అంత ఘోరంగా ఉంటుంది. సాతానికి ఏం చెప్పాడు, నీవు నేల మీద ప్రాప్తావు, నువ్వు అనుకున్నవి ఏం జరగవు. ఇప్పుడు ఈ విషయాన్ని రెండు విషయాల ద్వారా ముగిస్తాను. మొదటిది ఏంటంటే, మీరు యోబు గ్రంథం చదివారండి, మొదటికి రెండు అధ్యాయంలో సేమ్ కథ ఉంటుంది, కథ అంతా మనకు అవసరం లేదు, రెండు విషయాలు చెప్తాను. దేవుడు మనకు ఒక శక్తిని ఇస్తాడండి, ఆత్మీయ శక్తి, అది మనం పోగొట్టుకోకూడదు. యోబు దగ్గర యోబు జీవితాన్ని గురించి మాట్లాడినప్పుడు దేవుడు తన దేవదత్తులతో సభలో కొలువు తీరి ఉంటారు, సాతాను ఆయన దర్శించడానికి వెళ్తుంది. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, 8వ వచనం నుంచి ఉంటుంది, మొదటి అధ్యాయం 8వ వచనం నుంచి, సాతాను నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. భూలోకం నుండి వస్తున్నానన్నాడు. అయితే నా కుమారుడైనటువంటి యోబుని చూచితివా, ధర్మాత్ముడు, ధర్మక్రియలయందు నిమగ్నమైనవాడు, ఏ దోషము లేనివాడు, పాపరహితుడు. నాలుగు విషయాలు చెప్తాడు. అబ్బో చూశారులే సంబరం దేవా, నీ సంబరం మాకు తెలీదా అని అంటుంది. ఎందుకు, నువ్వు అతనికి అన్నీ ఇచ్చావు, పొగడకుండా ఉండగలడా, అన్నీ తీసేయి, అప్పుడు చూస్తారు నీ యోబు సంగతి మీ సంగతి అన్నది. అయితే ఓ పంజి, యోబు ఆస్తికి అంతటికి నిన్ను అధికారిని చేస్తున్నాను, కానీ యోబు మీద మాత్రం చెయ్యి వేయకము. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అదండి మనకున్నటువంటి దేవుని దీవెన. సాతన్ ఇస్ అలౌడ్ టు టేక్ ఓవర్ అస్ బట్ నాట్ అస్. టేక్ ఓవర్ అస్ అంటే మనకున్న అన్నిటి మీద సర్వాధికారం ఉంటుంది, కానీ మనల్ని తాకే శక్తి దానికి లేదు. దిస్ ఈజ్ మై ఫెయిత్, నేను నమ్ముతానేది. ఒక సాతాను నన్ను తాకాలంటే గడగడగడ వణకాలి, వణికే ముందు దానికి భయం వేస్తుంది, వీడు ప్రార్థనా పరడా కాదా. పిచ్చోళ్ళ దగ్గరికి పోదు, పాపాత్మల దగ్గరికి అసలు పోదు. ఎందుకు, ఆల్రెడీ వాళ్ళు పాపంలో ఉన్నారు, ముందే పాపంలో ఉన్నారు. కానీ ఎవరి దగ్గరికి వస్తుంది, మంచి వాళ్ళ దగ్గరికి వస్తుంది,
కదిలిస్తుంది. ఇప్పుడు మనం అందరం కూడా 40 రోజులు ఉపవాసం చేయాలనుకున్నాం కదా. ప్రభు చెప్పినట్టుగా ప్రతి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించండి. బైబిల్ అనేది ముందు చెప్పాను, గుర్తుందా? బైబిల్ అది కంప్లీట్ చేస్తున్నాను ఇప్పుడు. బిఐబిఎల్ఈ, బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లివింగ్ ది ఎర్త్. గట్టి చప్పట్లు కొడదాం. బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లివింగ్ ది ఎర్త్ అంటే ఈ లోకాన్ని వేయడానికి ముందుగా ఏం తెలుసుకోవాలి? దేవుని ఆజ్ఞల గురించి ధ్యానించాలి. పాపం నుండి దూరం కావాలి. పాపం నుండి దూరం కావాలంటే మనకు శక్తి సరిపోతుంది చాలాసార్లు అనుకుంటాం. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 4:13 నాలుగు విషయాలు చెప్తారు. ఎవరైనా ఏ వ్యక్తి అయినా తాను చక్కగా నిలబడుతున్నానని అనుకున్నప్పుడు పడిపోకుండా చూసుకునుకము. ఇఫ్ యు ఆర్ థింకింగ్ దట్ యుర్ స్టాండింగ్ ఫర్మ్, సీ దట్ దట్ షుడ్ నాట్ ఫాల్ ఓవర్. 13th చాలా బాగుంటుంది. మానవునకు సాధనం కానీ ఏ పాపము కూడా దేవుడు నీకు కలగనీయడు. టెంప్టేషన్ ఈజ్ కామన్ టు ఆల్. దేవుడు విశ్వసనీయుడు, ద లార్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్. అదే దేవుడు నీకు శోధన కలిగినప్పుడు ఆ శోధన నీకంటే ముందు దాటనివ్వడు, అంటే నీ శక్తికి మించి ఆ శోధన కలగనివ్వడు. ద లార్డ్ విల్ నెవర్ అలవ్ యూ టు బీ టెంప్టెడ్ బియాండ్ యువర్ కెపాసిటీ, బియాండ్ యువర్ లిమిట్. థర్డ్ వన్, ఫోర్త్ వన్, హీ ఆల్సో విల్ యూ ఎగే వే అవుట్. అతను మనందరికీ బయటపడు మార్గాన్ని ఇస్తారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఏ విధంగా ఇస్తారు? హేబ్రీయులకు రాయబడిన లేఖ 2:18 యేసు తాను మానవ మాత్రుడైనప్పుడు శోధింపబడిన వాడు కనుక శోధింపబడి వారికి సహాయపడగలడు. గట్టి చెప్పలు కొడదామా? యేసు ప్రభు 3 రకాల శోధనలు అనుభవించారు. అవి నేను చెప్పదలుచుకోలేదు. మనం ఎంత శోధనలో ఉన్నా మన కొరకై ప్రార్థించే యేసు మనకు తోడుగా ఉన్నాడు. మీరు నమ్ముతారన్న మరా, నమ్మకపోతే నా సవాలు విసురుతాను. బైబిల్ కోట ఉంటుంది. యోహాన సువార్త 17:9 ప్రభు నీవు నాకు అనుగ్రహించినటువంటి ఈ విశ్వాసుల కొరకు, ఈ విషయంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దిస్ పీపుల్ హూమ్ యూ హ్యావ్ ఎంట్రస్టెడ్ టు మీ, టు మై కేర్. ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. 2:15 ఉంటుంది. వీరు సాతాను శోధనలకు గురి కాకుండాకై, సాతాను శక్తులకు బలి కాకుండాకై, సాతాను శక్తి నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాను. ఐఎమ్ నాట్ ప్రేయింగ్ యు ఓ లార్డ్ టు టేక్ అవే దీస్ పీపుల్ ఫ్రమ్ దిస్ వరల్డ్, బట్ ఐ ప్రే ఫర్ దెమ్ టు స్టాండ్ అగెయిన్స్ట్ ఈవిల్ ఫోర్సెస్, సాటనిక్ ఫోర్సెస్. 3 రకమైన యేసుప్రభు ప్రార్థన 20 వచనంలో ఉంటుంది. ఐ నాట్ ఓన్లీ ప్రే ఫర్ దిస్ పీపుల్ బట్ ఆల్సో ఐ ప్రే ఫర్ దోస్ దిస్ పీపుల్ గో అండ్ షేర్ మై వర్డ్ దెమ్ ఆల్సో ఐ బ్లెస్, ఐ ప్రే ఫర్ దెమ్. ఈ బిడ్డలు, ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా బయటకు వెళ్ళి ఏం చేస్తారు? నా వాక్యాన్ని బోధిస్తారు. ఎవరైతే వింటున్నారో ఆ బిడ్డలను ఈ బిడ్డల ద్వారా దీవిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పలు కొడదాం. చివరిది, ఎందుకంటే కంక్లూజన్ మధ్యలో ఆగిపోతుందని చెప్తున్నాను. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. కొరింథీయులకు రాసినటువంటి 2:12:9 మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. ఇట్స్ నాట్ ఈజీ. దేవుని కృప అపారమైనది, అనంతమైనది. నీకు కావాలని నీవు అనుకుంటేనే వస్తుంది, వద్దు అనుకుంటే పక్కనే నిలబడి చూస్తుంది. ఎప్పుడు ఈ బిడ్డ నన్ను సమీపిస్తాడా, నన్ను అడుగుతాడా అని వేచి ఉంటుంది. ఇప్పుడు దేవుని కృప కావాలా, దీవెన కావాలా, శాపం కావాలా? ఏమి కావాలా మనకి? దేవుని కృప. ఈ కృపాకాలం అనుగ్రహ సమయం. ఈ కృపాకాలం, ఈ అనుగ్రహ సమయాన్ని ఎవరం కూడా వదిలిపెట్టుకోకూడదు. కొరింథీయులకు రాసిన 2:6:2 ఉంటుంది. ఇది అనుకూల సమయము, ఇదే అనుగ్రహ సమయం. ఈ సమయాన్ని మించిన సమయం మనకి ఇక రాదు. దేవుడు మనకు 365 రోజులు ఇచ్చాడు. ఈ 40 రోజులు కొద్దిగా పట్టుదలతో ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, దాన ధర్మ క్రియల ద్వారా ఈ లోక ఆశ్రను జయించుతాము. ఆమెన్. ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిన్న పాట, రెండు లైన్లు పాడతాను. మలచుము మాచుము నాయేసయ్యా ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరంగా మలచుము మాచుము నాయేసయ్యా ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరంగా. అర్పణ పాడు. కానుక ప్రియ యేసయ్యా ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో వర్ధిల్ల చేయుమా నీ చిత్తమును ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ప్రియ స్నేహితులారా, మనం అర్పించి బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌడలా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తే మహిమలు కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రేమకు కరుణకు నిలయమునైనవు సర్వేశ్వరా, మీ బిడ్డలమైన మేము మీకు సమర్పించి బలి అర్పణములను మా విన్నపములతో పాటు అంగీకరింపుము. ఈ పరమ రహస్యము నెరవేర్చుచున్న మమ్ము సకల విధములైన కీడుల నుండి కాచి కాపాడము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మా ఇరుని వారిని యేసుక్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ నీ చోటన మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు మీకు కృతజ్ఞత తెలపవలయనని మీరు చిత్తగించుతని ఈ విధముగా పాపభూరితమైన మాలోని అహంభావమును విడనాడి మీరు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా మిమ్ము పోలి
అవసరములోనున్న పేదలను బాధితులను జాలితో ఆదరింపగలుగుదుమగాక. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతి గీతములతో మిమ్ము ఘనపరచుట ఎట్లనగా. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు పుపరలోకము మీ మహిమలతో నిండి ఉన్నవి మహోన్నతమున. జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు మహోన్నతమున. జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు. అందరం మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. లెట్ అస్ క్లోజ్ ఐస్ జాయినింగ్ అవర్ హ్యాండ్స్. యూ కెన్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, కెన్ సీ ఆర్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు మనం పరిశుద్ధమైన సాంగ్యంలోకి వెళ్తున్నాం. చేతులు జోడించి కళ్ళు మూసుకుంటే దేవుని ప్రసన్నతను మీరు చూడగలరు, ఆస్వాదించగలరు. పావన పిత మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునై విమానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచ్చు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచ్చు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము మా జీసువా మీ మరణమును ప్రకటించేదము మీ ఉత్థానమును చాటేదము మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము కనుక తండ్రి యేసు ప్రభుని మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖమునలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ములను పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునిచున్నాము ఏలిన వారా ప్రపంచమంతటిని వ్యాపించిన మీ సత్య తీర్సమును జ్ఞాపకం ఉంచుకునుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను పూల అంతోని అగ్రపీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులను కన్యాసులను దైవ సంఘంలో చేరి పనిచేస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబమును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుడు ప్రభు మీరిచ్చినటువంటి 40 దినంలో దాదాపు సగం రోజులు అయిపోయాయి తండ్రి మిగతా సగం రోజులైనా మాతో ఏకీభవించి మమ్ము మీ సన్నిధిలో జీవింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రియ స్నేహితులారా నాకు జన్మనిచ్చినటువంటి తల్లి చనిపోయి 27వ సంవత్సరం నన్ను ఒక గురువుగా చూడాలని ఆ తల్లి ఎన్నో కళ్ళుగా అన్నారు నేను పాడిన ప్రసంగం చెప్పిన ఆమెకి ఇష్టపడాలని అనుకునేదేమో దేవుడు ఆమెను తీసుకుని వెళ్ళారు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుండగా 1995లో తీసుకుని వెళ్ళారు ఆ తల్లి గారికి మోక్ష భాగ్యాన్ని ఇచ్చారని విశ్వసిస్తున్నాం తల్లి కంటే ముందుగా 25 సంవత్సరాల ముందుగా అంటే దాదాపు 51 సంవత్సరానికి ముందుగా నేను పుట్టగానే మా నాన్నగారు కూడా చనిపోయారు వారి పేర్లు చిన్నబత్తిని శవరయ్య శవరమ్మ నా కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు మనందరి కుటుంబాల్లో మరణించినటువంటి సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థించుకుందాం ఉత్తానమదిన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమునందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు వారిని మీ దివ్య ప్రకాశమును చేర్చుకున్నాడు మా అందరికీ దయచూపుడు దీవుని కన్య తల్లి మరియ మాతతోనూ పుణిత యూసేపు గారితోనూ ఆదుని అపోస్తలతోనూ వేదసాక్షులతోనూ ఆదరుని మీ సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయడు అప్పుడు వారితో కలిసి మేము కూడా మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరిశుద్ధము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక అందరం లేచి నిల్చొని చేతులెత్తి కలువరలో ఉన్న క్రీస్తు శిరస్సును ధరింపబడినటువంటి ముళ్ళ కిరీటాన్ని చూస్తూ ప్రభువు నిర్మినటువంటి పరలోక పరిశుద్ధ ప్రార్థనను నిదానంగా భక్తితో జపించుకుందాము పరలోక మందిండు మా తండ్రి నీ నామం పూజపబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక నా నాటికి కావలసిన మాయలను మాకు నీటిగా అనుగ్రహింపుము మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము మమ్ము శోధన ఎందు ప్రవేశపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై
ఎట్టి కలతలకు ఆటంకములకు శోధనలకు వ్యాధి బాధలకు గురి కాకున్నట్లు చేయురు. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తుని రాకకై నిరీక్షించుచుండుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో పలికి నీలను వారిని యేసువ మా పాపములను పాటింపుగా మీ సత్యశ్రీసభ విశ్వాసములను కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం మా అందరికి సమాధానము ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించి పరిపాలించిన వారా ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ప్రభు ప్రసాదం శాంతి సమాధానం ఒకరితోనొకరు తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఈ రణవాణీస్వం మిమ్మల్ని మీ శరీరం రక్తం మాకు తీర్పు కనుక ఉండక మీ కనికరం బట్టి మా ఆత్మ శరీరములకు భద్రతకను ఔషధం ఉండనుగాక. ఇదిగో సర్వేశ్వరుని గుర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు క్రీస్తు, వీరి పరిశుద్ధ దివ్య విందునకు పిలువబడిన మనమెంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడకు నేను పాత్రుడును కాను. నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తమును మనకు నిత్యం ప్రసాదించునుగాక. ఆమేన్. పరము నుండి నరులకై వచ్చిన నాదుడేసుని దివ్య విందు, పరము నుండి నరులకై వచ్చిన నాదుడేసుని దివ్య విందు, లోకునరారే ఓ దైవ జనమా, లోకునరారే దైవ జనమా, లోకునరారే ఓ దైవ జనమా, లోకునరారే ఓ దైవ జనమా. పరము నుండి నరులకై వచ్చిన నాదుడేసుని దివ్య బిందు, పరము నరులకై వచ్చిన నాదుడేసుని దివ్య బిందు. విలువైన ఈ విందు తరిచేరారండి,
జీవజలములు పొందుటకు పరుగిడి రండి విలు విందు దరిచేరారండి జీవజలములు పొందుటకు పరుగిడి రండి యుగ యుగాలకు శాశ్వత విందు అన్నాతులకు ఇది అమృత విందు అన్నాతులకు ఇది అమృత విందు లోకునరారే ఓ దైవజనమా లోకునరారే ఓ దైవజనమా లోకునరారే ఓ దైవజనమా లోకునరారే ఓ దైవజనమా పునీతైన్య స్వారు చేసిన జపము క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి యేసువా మీ గాయముల లోపల నేను మీ మెడ వాయునట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము ప్రియ స్నేహితులారా ఈరోజు రేపు ఎల్లుండి నాకు ప్రసంగాలు ఉన్నాయి నా కొరకు ప్రార్థన చేయాలి ఐ ఆల్వేస్ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ వేర్ ఎవర్ ఐ గో ఫర్ ప్రీచింగ్ టు ప్రే ఫర్ మీ జస్ట్ వన్ హెయిల్ మేరీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా కొరకు ప్రార్థన చేయమని ప్రజల్ని అడుగుతూ ఉంటాను ఎందుకంటే నేను ఒంటరిగా చేసే ప్రార్థన కన్నా మీ అందరి ప్రార్థనకే భవిస్తే నాకు మహాశక్తి వస్తుందని అది నాకు తెలుసు నేను చాలా కిలోమీటర్లు ప్రయాణం చేస్తాను మేత్రాసనలో ఉన్నా కూడా దాదాపు నాది 15th ఇయర్ ఎండింగ్ వస్తుంది ఐ ట్రావెల్డ్ మోర్ దెన్ 2.5 lakh kilometers 2,50,000 kilometers బట్ ఐ నెవర్ ఫెల్ సిక్ ఒక్కరోజు కూడా ఈ ప్రయాణంలో ప్రసంగించే సమయంలో దేవుడు నన్ను ఎప్పుడు కూడా అస్వస్థతకు గురి చేయలేదు సర్ది చేయడం కానీ కడుపు నొప్పి రావడం కానీ లేకపోతే మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అలాంటివి ఏమీ లేవు అలాంటి ఘనమైన దేవునికి నేను సాక్ష్యం ఎందుకంటే నాకు ప్రసంగాలు చెప్పాలన్నా పాటలు పాడాలన్నా బైబుల్ చదవాలన్నా బోధించాలన్నా చాలా ఇష్టం సంగీతం రాదు కానీ పాడతాను అంతవరకే దేవుడు ఇచ్చినటువంటి ఈ కృపకు కృతజ్ఞతలు నాకు మరే తల్లి వెలంగిన మాత్రం చాలా ఇష్టం ఆ తల్లి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మళ్ళీ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఫాదర్ రాజు అలక్ష గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా అసిస్టెంట్ ప్యారిస్ ప్రిస్ట్ కూడా ఫాదర్ సంతోష్ కన్యాశ్రీలకి మీ అందరికీ ముఖ్యంగా చక్కగా మీరు పాడారు పాటల బృందానికి కూడా చాలా వందనాలు ఐ ఆల్వేస్ లవ్ సింగింగ్ మామూలుగా డ్యాన్స్ చేస్తూ ఉంటాను జనాలు చూస్తే వచ్చే మూడు కూడా పోయింది ఎందుకంటే ఈ కరోనా సమయంలో చాలామంది ఆలయానికి రావట్లేదు మీరు కొద్ది నయం ఈరోజు మా దగ్గర 30 మంది కూడా ఉన్నారో లేరో అందుకని దయచేసి ఎ సింపుల్ రిమైండర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ దేవుడు ఇస్తాడు దేవుడు తీసుకుని వెళ్తాడు అది దేవుడికి సంబంధించింది మనం ఏం చేయాలి మనం జాగ్రత్త ఉండకూడదని కాదు జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన తప్పనిసరి ఆలయం అనేది తప్పనిసరి అందుకని టీవీ దగ్గర కూర్చొని పలానా ఛానల్లో వాళ్ళు ప్రసంగిస్తున్నారు పలానా ఛానల్లో వీళ్ళు ప్రసంగిస్తున్నారు అది ముఖ్యం కాదు కరోనా అయిపోయింది కదా మళ్ళీ సెకండ్ ఫేజ్ అంటున్నారు సెకండ్ ఫేజ్ అయినా థర్డ్ ఫేజ్ అయినా ఫోర్త్ ఫేజ్ వచ్చినా మనం ఇలాగే ఉంటాం కానీ అయిందా మీకెవరికైనా కరోనా వచ్చినా ఇలాగే ఉన్నాం కరోనా పైన ఇలాగే ఉంటాం దేవుని కృపలో మన పేరు లిఖింపబడింది కాబట్టి బ్రింగ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ కనీసం ఈ తపస్కాలం మన రాకపోతే ఎవరు వస్తారండి ఖాళీగా ఉన్న స్థలాల్లో ఎవరుంటారు తెలుసా పునీతులు దేవదూతలు ఉంటారు బాగా స్పిరిచువల్గా ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళని అడగండి ఖాళీ స్థలంలో దేవదూతలు ఉంటారు మీ పక్కనే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఉంటారు
పీఠం చుట్టూ మొత్తం దేవదత్తలు ఉంటారు. మీరు చూడొచ్చు దర్శనం ఎవరికైతే ఉంటుందో ఆ దర్శన భాగ్యం అది మీకు తెలుస్తుంది. కాబట్టి దయచేసి మీరు మాత్రమే కాకుండా తెలుగు భాష అనేది రోజు రోజుకి అడిగింటిపోతుంది కదా. ఎందుకు అడిగిపోతుంది? ఎవరు పట్టించుకోవట్లా, కుటుంబం వాళ్ళు మనం పట్టించుకున్నప్పుడు ఎవరే వాళ్ళు ఏం చేస్తారని. కాబట్టి నిండుగా రావాలి. నిండుగా ఉంటే కన్నుల పండుగగా మాకు కూడా అనిపిస్తుంది. ప్రసంగం చెప్పేవాళ్ళు కూడా చాలామంది వస్తారు. మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని వాక్కునకే కరువుచ్చునని బైబిల్లో ఉంటుంది, ఉంది కదండి. ప్రసంగాలు చెప్పేవాళ్ళన్నా వినేవాళ్ళు లేరు, వినేవాళ్ళు ఉండేవాళ్ళన్నా ప్రసంగం చెప్పేవాళ్ళు లేరు. ఆ కరువు మనకు రాకూడదు. ఎందుకంటే ఫాదర్ చాలా విషయాల్లో చాలా లైవ్గా ప్రతిరోజు పంపిస్తారు పాప మెసేజ్. ఎంతమంది పట్టించుకుంటారో నాకు తెలియదు, కానీ వాళ్ళు చేసే కృషి అమోఘమైంది. ఏదో ఫాదర్ పిలిచారు కదా డప్పు కొట్టాలని నాకేం లేదు. అందరూ చేయలేరు అలా. నాకు టాలెంట్ ఉంది, ఏం లాభం? నా దగ్గర ఇలాంటివి ఏమి లేవు. బాధపడతాను, నాకు ఈ టెక్నికల్ నాలెడ్జ్ తక్కువ, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న నేర్పేవాడు లేడు. అందుకని ఉన్న జీవితంలోని కొద్ది కాలమైన ఆనందంగా అనుభవించదాం, ఓకేనండి. అందరికి కలిపి ఒకసారి గట్టిగా చెప్పకూడదు. దేవుడు మిమ్మును మీ కుటుంబములను రానున్నటువంటి కాలంలో ఈ 40 రోజులను విజయవంతం చేసి క్రీస్తు పునరుత్థానంలో భాగస్థం చేయాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వరా, స్వర్గీయ విందుతో పోషింపబడిన మమ్ము శుద్ధీకరించితిరి. మాలోని తప్పిదములన్నింటి నిండి మమ్ము మీరు విమోచింపుడు, తద్వారా మీ స్వర్గీయ వాగ్దానములకు మేము కూడా యోగ్యులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను మీ మనవులను సర్వదా ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది, వెళ్ళి క్రీస్తు ప్రభుని సేవలో ప్రేమలో ప్రార్థనా పరులుగా జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పునీత యోసేపు గారి ప్రార్థన తీసుకుందామండి. అందరం తీసుకుందాం, మోకరించుదాం. రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్యకన్యమరియమ భర్త అయిన నీతిమంతుడ అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కరుణ ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీర స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారుడిగా స్వీకరించిన సాదుశీల స్తుతి స్తోత్రం. బాలయేసు మరియను పోషించి కుటుంబ వీరులను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజులు నీకు. నీకు అంకితమైన ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి.
పనిలో ప్రార్థనలో మౌనంలో మాటల్లో నీ వలే నడుచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నానందరికీ నీ వలే కుటుంబ భారాన్ని మోయి శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సహాయంతో నీవు మా కృపలని వరాలని నమ్ముచున్నాము. భారతదేశాన్ని హైదరాబాద్ అగ్రపీఠమును మా విచారణ సంరక్షించండి. మమ్మందరిని దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యము ప్రసాదించండి. ఆమేన్. పరలోకమందునడు మా యొక్క తండ్రి, మీ నామం పూజపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేరినట్లు భూలోకమునందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాను మాకు నీటికి అనుగ్రహింపము. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల నుండి మన్నింపు. మమ్మ శోధన ఎందు ప్రవేశింపిన ఒక కీడుల నుండి మమ్మ రక్షింపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మిత్రున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం నాకు జీసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలను మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందరూ ప్రార్థించండి. ఆమె. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో సదాకాలంలో మీకు మహిమ కలుగునుగాక. మీకు ప్రార్థన చేయమని చెప్పాను కానీ ఏ ప్రార్థన మీకు చెప్పలేదు. హెయిల్ మేరీ మాత్రమే. పెద్ద పెద్ద ప్రార్థన నాకు అవసరం లేదు. జస్ట్ ప్రే ఫర్ మీ వన్ హెయిల్ మేరీ దట్ బికమ్స్ స్పిరిచువల్ బూస్ట్ ఫర్ మై స్పిరిచువల్ ఎనర్జీ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ అందరి తరపున ఫాదర్ బెంజమిన్ ఇక్కడికి వచ్చి మనకి వాక్యం బోధించిన దానికి కృతజ్ఞతలు, వందనలు. లెట్ అస్ గివ్ అ బిగ్ హ్యాండ్ ఫర్ ఫాదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. ఫాదర్ చాలా బోధిస్తారు మంచిగా. ఈజ్ అ వెరీ గుడ్ ప్రీచర్ అండ్ ఐ అప్రిషియేట్ హిమ్ అ లాట్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ హిస్ మినిస్ట్రీ, స్పెషలీ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. There are very few priests in the diocese who can preach very well in Telugu and sing very well like him. So I appreciate that and keep it up, Father, and wish you all the best in your future. Father Gadiyanaram parish priest. Evarkana Gadiyanaram parapothe akada Father kalustaru. Tarvata ee rojuki meerandaru vachin daniki chaala thanks. Meekandarki krutagnatalu. ముఖ్యంగా తెలుగు మాట్లాడే ప్రజలు అందరూ వచ్చారు కాబట్టి చాలా సంతోషం. కానీ ఇంతేమంది అంటే ఏదో వచ్చారు కదా, అదే సంతోషం. ప్రైజ్ ద లార్డ్. రేపు వచ్చి ఇంగ్లీష్లో నేను బోధిస్తున్నాను. ముఖ్యంగా పెనిటెన్షియల్ సర్వీస్, పూజలోనే పెనిటెన్షియల్ సర్వీస్ ఉంటుంది కాబట్టి 6 నుంచి 8:30 వరకు ఉంటుంది. మీరందరూ రాండి. వస్తే నీళ్ళు బాటిల్, వాటర్ బాటిల్ తీసుకురండి. ఎందుకంటే ఇక్కడ మేము వాటర్ బాటిల్ ఇస్తే ఏదైనా అవుతుంది కాబట్టి మీ సొంత వాటర్ బాటిల్ తీసుకొని ఆ వాటర్ బాటిల్ మళ్ళీ తీసుకుపోవచ్చు. తర్వాత రేపు వచ్చినప్పుడు ఒక కొవ్వొత్తి, చిన్న కొవ్వొత్తి తీసుకురావాలి. పెనిటెన్షియల్ సర్వీస్ కోసం కొవ్వొత్తి తీసుకొస్తే ఆ సమయంలో, పెనిటెన్షియల్ సర్వీస్ సమయంలో దాని గురించి ముఖ్యంగా మనం పశ్చాత్తాపం పడి మనము పాప సంగీతం చేయటానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి రేపు గురువులు బయట నుంచి వస్తారు. మీరు పాప సంగీతం చేయాలని నా ఆశ. ఆల్రెడీ 3 వారాలు అయిపోతున్నాయి తపస్కాలంలో, కానీ మీరు చాలామంది ఇంకా చేయలేదు. కాబట్టి రేపు ఒక ఛాన్స్, మీకు ఒక ఆపర్చునిటీ. దయచేసి మీరందరూ వచ్చి, రేపు ఎందుకు పెట్టానంటే రేపు హాలిడే, మహాశివరాత్రి కాబట్టి మీరు రావాలి. అందరు వేరే వాళ్ళందరికీ చెప్పండి. తర్వాత పాప సంగీతం చేయాలని నా ఆశ. ఆ విధంగానే ఎల్లుండి కూడా ఇక్కడ ప్రార్థన పూజలు ఉంటుంది, తర్వాత ఇన్నర్ హీలింగ్ ఉంటుంది. అది కూడా నేను ఇంగ్లీష్లో ప్రసంగిస్తాను. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బీ హియర్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ వండర్ఫుల్ ఈవినింగ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా నశించిపోయి పాపి కొరకు సిలువను మోసితివా అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా పడిపోయి ఉన్న వేళలో నా చేయి పట్టి లేపుటకు గొల్గొత కొండపై పడిపోయిన యేసు నా కోసం తిరిగి లేచితివి పడిపోయి ఉన్న వేళలో నా చేయి పట్టి లేపుటకు గొల్గొత కొండపై పడిపోయిన యేసు నా కోసం తిరిగి లేచితివి అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా